Shuklam Baradharam Vishnum Sisivarnam Chaturbhujam Prasannavadanam Jhayet Sarvavignopashantayet Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanithaye Vasishtaya Namo Namaha Kujantam Rama Rameti Madhuram Madhuraksharam Aruhya Kavita Shakham Vande Valmiki Kokilam Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavatpada Shankaram Lokashankaram Vagartha Vivasam Praptau Vagartha Pratipattaye Jagata Pitarau Vande Parvati Parameshwarau Suktim Samagrayituna Svajameva Lakshmihi Sri Rangaraja Mahishi Madhurai Katachaihi Vaidagdhyavarna Gunagumbha Nagaura Vairyam Kandula Karna Kuharaha Kavayodhayanti Haimotva Pundramajahan Makutam Sunasam Mandasmitam Makarakundalacharu Gandam Bimbadharam Bahuladidka Krupa Katacham Sri Venkatesha Mukamatmani Sannidhattam Manojabam Marutatulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudhamukhyam Sri Ramadutam Shirasa Namami Apadamapahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Sri Ramachandram Sritapaarijatam Sita Mukham Boruhachincharikaha Samasta Kalyana Gunabhiramaha Nirantaram Mangalamatanutu Sindhuraruna Vigraham Trinayanam Manikya Maulispurat Taranayaka Sekharam Smitamukhim Apinavachoruham Panibhyam Alipurna Rattachakam Raktotpalam Bibhratim Saumyam Ratnakhatastha Raktacharanam Dhyayet Parehidambikam Harihi Om. Parameshwara Swarupaina Savaki Namaskar. Sarveshwarudu yokka nirhetuka Krupa Kataksha Vikshanam Cheta Sri Venkatachala Vaibhavamu అనబడే విషయం మీద 4 రోజుల పాటు ధారావాహికంగా ప్రవచనం జరగాలి అని పెద్దలు నిర్ణయం చేస్తే నేడు 2వ రోజు ఉపన్యాసంలోనికి చేరుకున్నాం. నిన్నటి రోజు సాయంకాలం ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి అక్కడ ఉండేటటువంటి ఆ 7 కొండలకి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఆ 7 కొండలకి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో, స్వామి ఆవాసముగా ఉన్నటువంటి ఆ 7 కొండలకి వెంకటాచలం అన్న పేరు రావడం వెనకాతల ఉండేటటువంటి ప్రఖ్యాతి ఎటువంటిదో, కేవలం ఆ కొండని ఒక్కసారి ఎక్కి పరమాత్మని దర్శించినంత మాత్రం చేత సులభసాధ్యుడైనటువంటి పరమాత్మ మన దగ్గర కొద్ది ద్రవ్యాన్ని మాత్రం తీసుకుని పురుషార్థమును పొందాలి కనుక దాన్ని అడ్డుపెట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వారికి ఏ విధంగా పుణ్యము తమ ఖాతాలో పడి తమ పాపరాశి ధ్వంసమవుతుందో, అలా ఆయన ఈశ్వరుడు కనుక, నిరంకుశుడు కనుక, ఆయన చేసినటువంటి పనిని అడగగలిగిన వారు ఉండరు కనుక, ఆయన సర్వజగన్నియామకుడు కనుక, అతి తేలికగా కలియుగంలో కేవలం భగవన్ నామస్మరణం తప్ప మనం ఒకటి చేయగలిగిన వారము కాము కనుక భగవంతుడు పరమ సులభ సాధ్యుడై మన యందు నిర్హేతుకమైన కృపని ప్రకటించి, తండ్రి కేవలం ఆ హుండీలోకి వెళ్లి తమకు కలిగినటువంటి ఎంత ద్రవ్యమైనా సరే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు. స్వామికి ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేత పొంగిపోయి పాపరాశిని ధ్వంసము చేసేటటువంటి పారమైన కరుణ కలిగినటువంటి స్వరూపంగా ఆ వెంకటేశ్వరుని యొక్క విశేషాన్ని నిన్నటి రోజున వివరణ చేసి ఉన్నాను. ఆ 7 కొండల మీద స్వామితో పాటే అక్కడ ఉన్న వాటిలో పరమ పవిత్రముగా చెప్పబడేటటువంటిది స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది చాలా కష్టం. ఈ విధంగా కష్టం, అందులో మెట్లు దిగడం కష్టం, మునగడం కష్టం, స్నానం చెయ్యడం కష్టం కాదు. కష్టం అంటే ఎక్కడొస్తుందో తెలుసా అండి? పాపము అని దేన్ని పిలుస్తారో తెలుసా? పాపము అంటే భగవంతుని చేరకుండా భగవంతునికి మనకి మధ్యలో అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకం ఏది ఉన్నదో దానికి పాపము అని పేరు శాస్త్రంలో. అది ఉన్నంతసేపు భగవంతుడి వైపుకి అడుగు వెయ్యనివ్వదు, అది అడ్డుగోడగా నించుంటుంది. అసలు వెంకటాచలంలో అడుగు పెట్టాలంటేనే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఒకసారి నిజంగా వెంకటాచలం వెళ్ళినా నాకు స్వానుభవంలో తెలుసు, పాపం చేతిలో దర్శనం టికెట్లు పెట్టుకున్నవారు తెల్లవారి లేస్తే అర్చనానంతర దర్శనం టికెట్ మీద వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా తీరా తెల్లవారుజామున లేచి స్నానానికి వెళ్లే ముందే ఏదో రుగ్మతో ఇబ్బందో వచ్చి వెళ్ళలేక రూములో పడుకుండిపోయి స్వామి దర్శనం చేసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వెంకటాచలం వెళ్లి 7 కొండల మీదకి ఎక్కినా పుష్కరిణికి వెళ్లి స్నానం చెయ్యలేకపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇంకా ప్రతిబంధక రూపంలో పాపము అడ్డు వచ్చి స్వామి దగ్గరికి చేరనివ్వలేదు. అందుకని 3 చాలా దుర్లభమన్నారు. అంత తేలిక కాదురా, నువ్వు వెళ్ళినప్పుడల్లా అందులో మునక వేయడం అన్నది అంత తేలిక అనుకుంటున్నావేమో. స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్లి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. కాదు కాదు, పుష్కరిణికి వీరొక గొప్పతనం ఉంది. పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి. కాదు, శరీరమునకున్న రుగ్మతలే కాదు, మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి. దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది. ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికి భయపడి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పైనుంచి కిందకి తోశాడు. ఆయన గంధర్వుడు. ఆయన పైనుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక, లక్ష్మణుడు అంటాడు కిష్కింధకాండలో, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధిః కృతఘ్నో నాస్తి నిష్కృతిః. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. చోరీ, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సగం వ్రతం చేసి లేచిపోయిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, ఒకడి వలన ఉపకారమును పొంది తాను ప్రత్యుపకారము చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటు వేసిన వాడెవడున్నాడో వాడు కృతజ్ఞుడు. అటువంటి కృతజ్ఞుడికి మాత్రమే శాస్త్రంలో ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి కృతజ్ఞతతో నువ్వు ప్రవర్తించి నేను నిద్రపోతుండగా కిందనున్న సింహానికి ఆహారంగా నన్ను పైనుంచి కిందకి తోసివేశావు కనుక నీవు మతి చెలించిన వాడవై తిరుగుదువుగాక అని శపింపబడ్డాడు రాజు. ఆ సింహం వెళ్ళిపోయింది. ఈయనకి పిచ్చెక్కింది. పిచ్చెక్కి తిరుగుతున్నాడు తిరుమల కొండల మీద. తండ్రికి తెలిసింది వార్త. తీసుకుని వెళ్ళాడు. ఉన్న ఒక్క కుమారుడికి పిచ్చి వచ్చిందని బాధపడ్డాడు. బాధపడితే ఒకానొక నాడు అదృష్టం కలిసి వచ్చింది. ఏనాడు ఇంటికి మహాపురుషులు వస్తారో ఆనాడే ఆ ఇంటికి సౌభాగ్యం. ఊరక రారు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమస్కంధంలో. అందుకని ఒకనాడు వచ్చారు ఒక మహాత్ముడు. నీ పిల్లవాడిని వెంకటాచలం తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించమన్నారు. తీసుకొచ్చి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించారు. వెంటనే అతనికి కలిగినటువంటి ఉన్మాదం తగ్గింది. మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్పనండి. ఇప్పటికీ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి అనేక రుగ్మతల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. వెంకటాచలంలో ఉండేటటువంటి తీర్థాలు సామాన్యమైన తీర్థాలు కావు. మళ్ళీ ఆ తీర్థాలకి కొన్ని తిథులున్నాయి. ఒక్కొక్కసారి చంద్రుడు ఏ తిథితో కలిసి ఉండగా, లేదా ఒక్కొక్క రోజు ప్రత్యేకించి ఏ నక్షత్రం ఉండగా, ఇవాళ హస్తానక్షత్రం ఉంది, అలా హస్తానక్షత్రం ఉండగా తుంగురు తీర్థంలో స్నానం చేసినా, లేదా ఘోణతీర్థంలో ప్రత్యేకమైన తిథులలో స్నానం చేసినా దానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. వాడు ఎంత పెద్దవారు అవనివ్వండి, వారి గురించి మాట్లాడవలసి వస్తే వారండి అబ్బో చాలా గొప్పవారండి అని వాడి జీవితంలో వాడు అనడం. ఎవరినైనా సరే వాడా అంటాడు. ఎవరినైనా ఏకవచన ప్రయోగమే. వాడా, నాకు తెలుసు, వాడెంతటి వాడంటాడు. ప్రతివాడిని ఏకవచన ప్రయోగమే. ప్రతివాడు వీడికన్నా తక్కువ వాడే, వీడు ప్రపంచానికి అంతటికీ వీడు అధికుడు అన్న భావనతో అంత అహంకారంతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. అటువంటి వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి కలిగి ఉన్ననాడు తీసుకుని వెళ్ళి స్నానం చేయిస్తే అటువంటి వారిలో మానసికంగా మార్పులు వచ్చి పరమభక్తితో ప్రవర్తించిన సందర్భాలున్నాయి. ఆ నీటికున్నటువంటి శక్తి అటువంటిది. ఎందుకనంటే ఆ కిరణ ప్రసారం చేత ఆ కొండల మీద ఓషధులకి తగులుతూ అవి వచ్చి పడినప్పుడు, అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాస భగవానుడు. అసలు నీటికి ప్రాణిని నిలబెట్టే శక్తి ఉంది. ఆ నీరు లేకపోతే మనిషి బతకడు. నీరు లేకపోతే సంధ్యావందనమే లేదు, ఇంకా ధర్మం ఎక్కడుంది? అందుకని ఆ నీరు నిలబెడుతుంది. ఆ నీరు ఓషధుల నుంచి ప్రవహించి వచ్చి దివ్యక్షేత్రములలో ఉన్నటువంటి తీర్థములు మనిషిని శారీరకమైన రుగ్మతల నుంచి, మానసికమైన రుగ్మతల నుంచి కూడా ఉద్ధరించగలుగుతాయి. అందుచేత స్వామి పుష్కరిణీ స్నానం, ఘటికాచల మహాత్మ్యము అనే ఒక గ్రంథం ఉంది, తెనాలి రామకృష్ణ కవి రాశారు. అందులో ఎంతో మంది ఉన్మాదులైన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి స్వస్థత పొందినటువంటి వాళ్ళ గురించి వర్ణిస్తారు ఘటికాచల మహాత్మ్యంలో. అందుకని స్వామి పుష్కరిణి స్నానం అదంత తేలిగ్గా దొరికేది కాదు. సద్గురోహో పాదసేవనం, గురువు అనలేదు, కేవలం సద్గురోహో. ఎవరు సద్గురువు? సద్గురువు అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనమును అపేక్షించక, నిండిపోయినటువంటి బింది ఇంక నీరు తనలోకి ఇముడ్చుకోలేక ఆ అంచుల వెంట నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవత్ సంబంధమైన గుణములను లోపల ఆపుకోలేక నోటి వెంట మాటలుగా ప్రవహింపచేయగలిగిన వాడై శిష్యుల పట్ల వాత్సల్యంతో ఆవు యొక్క శిరములను పట్టుకునేటప్పటికి పాలు స్రవించినట్లు సర్వకాలములయందు మనస్సులో భగవన్నామమును జపిస్తూ ఆచార్యో వేద సంపన్నః విష్ణుభక్తో విమత్సరః మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయస్సుచిః గురుభక్తి సమాయుక్తః పురాణజ్ఞో విశేషతః ఏవం లక్షణ సంపన్నః గురురిత్యభిధీయతే. ఏకాకి నిస్పృహః శాంతః చింతాసూయా వివర్జితః బాల్యభావేన యో భాతి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే. ఎవరు సర్వకాలములయందు ఏకాకి అయి ఉంటాడో, లోపల బాహ్యమునందు ఎంతమందితో కలిసి తిరిగినా ఆ ప్రభావము ఆయన మీద పడదో, ఆయన ప్రభావము మిగిలిన వారి మీద పడుతుందో, ఎవడు అగ్నిహోత్రము వలె భాషిస్తుంటాడో, నిరంతరము మనస్సులో భగవంతుణ్ణి స్మరణ చేస్తుంటాడో, భగవంతుని యొక్క స్మరణకి దూరముగా బతకలేనటువంటి బలహీనతని పొంది ఉంటాడో, బ్రహ్మజ్ఞానమును పొంది ఉంటాడో, అటువంటి వాడు సద్గురువు. అటుకంటి గురువు ఉన్నప్పుడు నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం ఇది శివశాసనతః. పరమేశ్వరుడి శాసనం. అటువంటి గురువు కన్నా అధికుడు ఇంకా ప్రపంచంలో లేడు. ఆ గురువు తన సంకల్ప మాత్రం చేత శిష్యుల్ని రక్షించగలడు. కేవలం తన సంకల్పం చేత, తన వాక్కు చేత శిష్యకోటిని ఉద్ధరించగలడు. అందుకని రమణ మహర్షి అంటారు, గురువుది సింహగర్జన. ఒక్కసారి సింహం గర్జించిందా అడవిలో జంతువులన్నీ పారిపోవలసింది. ఒక్కసారి గురువు నోరు విప్పి మాట్లాడా అప్పటి వరకు ఉండేటటువంటి అజ్ఞానము పటాపంచలైపోవలసింది. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన సద్గురువు. ఆయనకి ఏ కోరిక ఉండదు. ఆఖరికి తన కాళ్ళు కూడా ఆయన పట్టించుకోడు. రమణులు ఆశ్రమంలో కూర్చుని కాళ్ళు జాపు కూర్చుంటే నిష్కారణంగా వచ్చి భగవన్ మీ కాళ్ళు పడతామంటుండేవారు. అంటే కాసేపు పట్టనిచ్చేవారు. చూశారు ఒక రోజున పరదా చాట్ని దెబ్బలాడుకుంటున్నారు. ఒక పావు గంట నువ్వు పట్టావు కదా, తర్వాత నే పడతాను కాళ్ళని. పడుతుంటే భగవన్ చూసి అన్నారు, కాసేపు నా కాళ్ళు నేను పట్టుకుంటానన్నారు. మీ కాళ్ళు మీరు పట్టుకోవడం ఎందుకు భగవాన్ అని అడిగారు. మీ అందరు ఎందుకు పడుతున్నారన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యం అని అన్నారు. మరి నాకు అక్కర్లేదా పుణ్యం, నేను పట్టుకుంటానన్నారు. ఇది మహాత్ములైనటువంటి వారికి ఉండేటటువంటి స్థితి. వారికి శరీరమునందు సంగం ఉండదు, లేదా పొగట్టల చేత పొంగిపోయే తత్వం ఉండదు. అదిగో అటువంటి స్థితిని పొందినవాడెవడున్నాడో తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. దూషించిన నాడు అదే చిరునవ్వు, పొగిడిన నాడు అదే చిరునవ్వు. పొగట్టకి పొంగిపోడు, తెగట్టకి కుంగిపోడు. ఇదిగో ఇటువంటి స్వరూపంతో నిరంతరము లోపల ఉండేటటువంటి పరమాత్మతో తన స్వరూపాన్ని అనుసంధానం చేసుకుని నిరంతరము యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు భజగోవిందంలో. వారికి యోగమున్నా భోగమున్నా లేకపోయినా నిరంతరము భగవంతుని యొక్క అనుభవం చేత బాగా భోజనం చేసిన వాడికి త్రేణుపు మీద త్రేణుపు త్రేణుపు మీద త్రేణుపు వచ్చినట్టు నిరంతర భగవత్ చింతనాకైక చిత్తుడవడం చేత ఎప్పుడు దాన్ని స్మరిస్తూ ఆనందంతో ఉర్రూతలూగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు ఎవరున్నాడో తామరాకు మీద నీటి బొట్టులా సంసారమునందున్నప్పటికీ కూడా సంసారమునందు తాను ప్రవర్తించక సంసారమునకు లొంగక నిరంతరము భగవంతుని పాదములయందు రమించేటటువంటి మనస్సు కలిగినటువంటి సత్పురుషుడు ఎవరున్నాడో వాడు సద్గురువు. గుకారస్ చంధకారస్తు రుకారస్త నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్యభిధీయతే. అజ్ఞానమును పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవము ఎవరి వద్దనున్నదో అటువంటి వాడు సద్గురువు. ఎవరు తను నేర్చుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతము అనుష్ఠానములో పెడుతున్నాడో ఆయన సద్గురువు. ఇన్ని లక్షణములను చెప్పి అదిగో అటువంటి సద్గురువు ఉన్నారే, అటువంటి సద్గురువు యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం నీకు ఎప్పుడు కలుగుతుంది? ఆయనకేమి కోరికుంది? ఆయన ఏమి ఎవరిని అనుమతించరు, ఆయనేం మీరు వచ్చి నా కాళ్ళు పట్టండి అని అడగరు. అటువంటి గురువు బాగా అలిసిపోయి శిష్యులకి బోధ చేసి ఆయన ఏ తల్పం మీదో పడుకుని మనస్సులో భగవంతుడి గురించి స్మరిస్తూ ఆనందపడిపోతూ ఆయన లీలల్ని అనుభవిస్తూ ఆ సంతోషంతో ఆయన ఏదో తనలో తానే రమించిపోతూ నవ్వుకుంటూ పడుకున్నటువంటి గురువుగారి యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం కలగాలంటే అది మాత్రం అంత తేలిక. అందుకని సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం కూడా అంతే కష్టం. ఏకాదశి వ్రతం అంటాం కానీ నిజానికి అది ద్వాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం అంత జాగ్రత్తగా అచనముండి ఏకాదశి నాడు ఏ పదార్థాన్ని తీసుకోకుండా ఉపవాసం అంటే చాలా మంది ఉపవాసం అంటే నిరాహారముగా ఉండడమే ఉపవాసం అనుకుంటారు. నిరాహారముగా ఉండడము ఉపవాసము కాదు. ఈ శరీరము నిలబెట్టడానికి ఎంత సత్వగుణ ప్రధానమైనటువంటి పరమ పరిమితమైనటువంటి ఆహారమును తీసుకోనడం చేత ఆహారము తీసుకున్నటువంటి కడుపు ఉద్రేకమును చెంది కనురెప్ప పడిపోయేటటువంటి అశక్తత కల్పించకుండా మనిషి యొక్క మనస్సు భగవంతుని పాదార విందముల యందు రమించేటటువంటి అర్హతతో కూడినటువంటి మనస్సుని నిలబెట్టగలిగినటువంటి ఆహారం ఉంటుందో అంత పరిమితితో కూడిన ఆహారమును మాత్రమే తీసుకుని నిరంతరము భగవంతుని పాదముల యందు రమించి ఉన్నవాడు ఉపవాసం. వాడు ఉపవసించి ఉన్నాడు. అందుకని అది ఉపవాసం అంటే. అందుకని అదిగో అటువంటి ఉపవాసము చెయ్యడం ఏకాదశి నాడు చెయ్యాలి. ఆ ఏకాదశి నాడు కేవలము భగవంతునికి సంబంధించిన స్మరణ తప్ప వేరొక స్మరణ మనస్సునందు లేక కాసేపు భజన మీరు ఎన్ని చెయ్యండి, ఎన్ని చేసినా చేసేటటువంటిది చేస్తూ మనస్సు మాత్రం వెళ్ళిపోయిందా దానివల్ల ప్రయోజనం శూన్యం. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానదా స్నాత్వా పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు. ఎందుకురా భ్రమం సర్వతీర్థేషు తిరుగుతావు క్షేత్రాలన్నీ తిరుగుతావు, ఈ మనస్సునందు శాంతి లేదు, నీ మనస్సునందు ఊరట లేదు, ఆ మనస్సు భగవంతుణ్ణి తన లోపల నిలుపుకోలేదు. అందుకని మనకి దర్పణ సేవ అని చేయిస్తారు. ఎందుకో తెలిసా అండి, దర్పణ సేవ అద్దంలో స్వామివారిని చూడండి, అంటారు. ఎందుకు అద్దంలో స్వామివారిని చూడడం? అద్దమనబడేటటువంటి మనస్సుకి ముందు భగవానుణ్ణి పెడితే ఈ మనస్సు లోపల భగవంతుని యొక్క ప్రతిబింబము వెళ్ళి నిలబడాలి. ఒక్కసారి క్షేత్రమునకు వెళ్లి మూర్తి దర్శనం చేస్తే ఆ మూర్తి దర్శనం చేసినటువంటి కన్నులది కాదు, కన్నులతో దర్శనం చేసినప్పుడు కన్నులు చూస్తున్నప్పుడు చూడబడేటటువంటి వస్తువునందు మీ మనస్సు ఏకాగ్రతతో నిలబడాలి. అలా నిలబడితే బయటికొచ్చి కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి వెంకటాచలపతి ఎలా ఉంటారు ఆపాదమస్తకం చెప్పగలగాలి. ఇది సుందరకాండలో ప్రశ్న చేసిందమ్మ. ఎలా ఉంటాడో రాముడు చెప్పింది. త్రిస్తరస్త్రిప్రలంభశ్చత్రిసమత్రిశోన్నత త్రితామ్ర స్త్రిచ స్నిగ్ధ గంభీర స్త్రిషును ఇచ్చేసహ అని చెప్పేశారు మహానుభావుడు హనుమ. ఆపాదమస్తకం రామచంద్రమూర్తి ఎలా ఉంటారో, లోపల మనస్సులో ఎలా ఉంటారో, ఆయన దయాగుణం ఎలా ఉంటుందో వర్ణించి చెప్పగలిగారు. ఇటువంటి అనుభవము తన మనస్సులో నిలబెట్టుకోవడం అనేటటువంటిది ఉపవాసం. అందుకని అదిగో అటువంటి ఉపవాసము ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు నీకు దొరకమంటే దొరికేవి కావు. అందుకని తిరుమల విడితే ఒక నియమం ఉంది, ఒక కట్టుబాటు చేశాడు పరమాత్మ. ఆయన ఎంత కట్టుబాటు చేశాడో తెలుసా అండి, యుగధర్మాన్ని తాను ముందు పాటించాడు వెంకటేశ్వర స్వామి. అందుకే పెళ్లి చేసుకుంటే అప్పు, లేకపోతే ఆయన కర్మ ఆయనకు అప్పేందుకు శ్రీ అయిన సొత్తు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యము సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి అష్టమస్కంధంలో. అటువంటి వాడు ఒకరి దగ్గర అప్పుచ్చుకోవడమా? కుబేరుడి దగ్గర తన కింకరుడు యుగధర్మాన్ని చూపించారు. ఆదివరాహమూర్తిని అడిగారు స్థలం ఇమ్మని. స్థలం మౌల్యేను గృహ్యతాం అన్నాడు ఆయన. డబ్బుచ్చుకుని గుచ్చుకోవాయా స్థలం అన్నాడు. అంటే 100 గజాల స్థలం కొనుక్కున్నారు ఏడుకొండల మీద. ఏమిటి ఎలా ఇచ్చి? ప్రథమ దర్శనం నీకు, ప్రథమ నైవేద్యం నీకు, ప్రథమ క్షీరసేచనం నీకని. రేపు పద్మావతి శ్రీనివాసుల పరిణయం శనివారం కదా, రేపటి రోజున వివరణ చేస్తాను. పద్మావతి శ్రీనివాసుల పరిణయం రేపు విన్నంత మాత్రం చేత మహాపుణ్యం. అందుకని అదిగో అటువంటి వైభవం ఉన్నటువంటిది కాబట్టి, ఆ స్వామి అంతటి దయాళువు కాబట్టి అక్కడ మనకి చెప్పేటప్పుడు త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు అంత తేలిగ్గా దొరుకుతాయి అనుకుంటున్నావేమో, ఇవి దొరకమంటే దొరికేవి కావు. అందుకని స్వామి కట్టడి చేశారు. వెళ్ళిన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యండి. ఎందుకు పుష్కరిణిలో స్నానం చేయి, పుష్కరిణిలో స్నానం చేయి అండం? స్వామి పుష్కరిణికి ఒక పెద్ద రహస్యం ఉంది. క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకుని వచ్చేటప్పుడే విరజానది స్వామి పుష్కరిణిగా వచ్చింది. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు తన నిజ అంతటా ఉంటారు భగవానుడు. శ్రీ మహావిష్ణువు అంటే వైకుంఠంలోనే ఉంటాడు అనుకోకండి, అంతటా ఉంటాడు ఆయన. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు ధనవగ్గని వింటే అంతటా ఉన్నాడాయన. అంతటా ఉన్నవాడు ప్రకటముగా తన ఆవాసముగా ఉంటాడు వైకుంఠంలో. అటువంటి వాడు ఆయనతో పాటుగా ఆయన అవతారమును స్వీకరించి అజాయమానో బహుధా విజాయతేని అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరము లేనివాడు ఎక్కడెక్కడ ధర్మమునకు హాని కలిగితే అప్పుడప్పుడు ధర్మ సంస్థాపనార్థమని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తనని భక్తులు ఇలా చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినప్పుడు పరమాత్మ ఆ రూపాన్ని పొంది వస్తారు. అసలు భగవానుడికి నామం లేదు, రూపం లేదు. అటువంటి వాడు ఒక రూపాన్ని తీసుకుంటున్నాడు. అందుకనే అదితి తపస్సు చేస్తే ఆయన ఒక మాట చెప్పారు, నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అన్నారు. అదితి నాకు కోరిక పుట్టింది, నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కొడుకుగా ఆడుకోవాలనుకుంటున్నాను అదితి, అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు. రవి మధ్యాహ్నమునంచరింపర్గహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సన్యాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు అష్టమస్కంధంలో. అందుకని అలా వచ్చాడు ఒకనాడు. అందుకని రాగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైన నేనో నాకు ఒక రూపం ఉంటుంది, ఈ రూపమును మార్చి కొత్త రూపం పెట్టమంటే నేను తెచ్చుకోలేను. పరమాత్మ రూపం లేనివాడు కాబట్టి కావలసిన రూపాన్ని ధరిస్తుంటాడైన. అందుచేత అదిగో అటువంటి పరమాత్మ ఉన్నారే, ఆయన ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినా ఆయనని విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఇది దాశరథీ శతకంలో గోపరాజు గారు చెప్పారు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి అన్నారు. దాశరథి అంటే ఆయన పొంగిపోతాడు. జన్మలేని వాడివి, తండ్రికి కొడుగ్గా జన్మించావా తండ్రి, ఎంత కరుణయ్యా మా మీద. కరుణాపయోనిధి, కరుణకి సముద్రము వంటి వాడా అని పిలుస్తారు. అంతటి కారుణ్యమూర్తి కనుకనే మన్నుద్ధరించడానికి వెంకటాచలపతిగా వచ్చాడు. అందుకని ఆ స్వామి అనుగ్రహం ప్రసరించడానికి ఆయనతో పాటుగా వచ్చేటటువంటి వాటిలో ఆయనని విడిచిపెట్టకుండా వెంటనే వచ్చేది అమ్మవారు వస్తుంది. అందుకనే అమ్మవారికి ఓ పేరుంది. లక్ష్మీ అష్టోత్తరం చెప్పారనుకోండి, తిన్నగా పేర్లు చెప్పారు. ముందు లక్ష్మీ అష్టోత్తరానికి గజ్జె చెప్తారు. గజ్జె చెప్తే ఏమంటారు మీరు? అందులో నిత్యానపాయని నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని అమ్మవారికి విశేషణాలు. ఆవిడ నిత్యానపాయని, ఎన్నడూ విడిచిపెట్టకుండా స్వామితోటి కలిసి ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి. అందుకని ఆవిడ కూడా ఎప్పుడెప్పుడు స్వామి వస్తే ఆయన వెనకాతలు వస్తూ ఉంటుంది. ఆయన ఒకనాడు రామచంద్రమూర్తిగా వచ్చారు, ఆవిడ సీతమ్మగా వచ్చింది. ఆయన ఒకనాడు కృష్ణ పరమాత్మగా వచ్చారు, ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. ఆయన ఒకనాడు వెంకటాచలపతిగా వచ్చారు, ఆవిడ పద్మావతీదేవిగా వచ్చింది. అలా ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వస్తువులలో మొట్టమొదటిది అమ్మవారు. అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి, అమ్మవారికి భక్తి గురించి చెప్పవలసి వస్తే అమ్మగారి గొప్పతనం అమ్మ అసలు అమ్మ అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. అసలు వెర్రి చూపు ఎక్కడంటే విడదీసి చూడడం. అమ్మవారిని అయ్యవారిని, నాకు అయ్యవారు ఒక్కరే కావాలి, నాకు అమ్మవారు అక్కర్లేదండి శూర్పణక. ముక్కు చెవులు పోయే, నాకు అయ్యవారు అక్కర్లేదు అమ్మవారు ఒక్కరే కావాలన్నాడు రావణాసురుడు. పది తలకాయలు ఎగిరిపోయాయి. నాకు అయ్యవారు అమ్మవారు కలిసి కావాలన్నారు హనుమ, భవిష్యత్ బ్రహ్మయ్య. అందుకని పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్తననయన గుళుచ్ఛస్పాల పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్. అమ్మ, మాకు ఎప్పుడైనా దర్శనమిస్తే నువ్వు ఎలా దర్శనమిస్తావో తెలుసా? నువ్వు ఒక్కదానివి మాకు కనపడద్దు, స్వామి నుంచి విడివడిన స్వరూపంతో మాకు కనపడద్దు, నువ్వు ఎప్పుడూ గాఢాలింగనం చేసుకున్నటువంటి స్వరూపంతో అయ్యతో కలిసి మాకు కనపడాలి అని అడుగుతారు. అదిగో అటువంటి స్వరూపమున్న తల్లి కనుక అయ్యని విడిచిపెట్టి ఉండదు కనుక అమ్మ అయ్యతో పాటు వచ్చేస్తుంటుంది. అలా వచ్చే రెండవది ఏమిటో తెలుసా అండి? విరజానది. స్వామివారు ఆనందంతో స్నానం చేసేటటువంటి విరజానది ఉందే, ఆ విరజానది స్వామి ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి భూమండలం మీదకు వచ్చినా ఆయనతో పాటుగా విరజానది కదిలుస్తుంది. అదిగో అలా వచ్చింది. అలా రాబట్టే ఒకనాడు రామచంద్రమూర్తిగా వస్తే గోదావరి నదిగా వచ్చింది. వచ్చి పరమపావనమైన భద్రాద్రి క్షేత్రం ముందు ప్రవహిస్తోంది. అలా వెంకటాచలంలో కూడా స్వామిని విడిచిపెట్టి ఉండలేక స్వామితో పాటుగా వచ్చినటువంటి విరజానదియే స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన శ్రీ భూదేవులిద్దరితోటి కలిసి అందులో స్నానం చేశారు స్వామి. మనం స్నానం చేస్తాం, స్నానం చెయ్యడానికి కూడా ఒక గొప్పతనం ఉంటుంది. కాకి స్నానం అని శాస్త్రంలో ఒకటి ఉంది. కాకి స్నానం అంటే ఏమిటో తెలుసా? వాడు వెళ్ళి స్నానం చేస్తాడు. దేనికి? ఇది శుభ్రపడాలి. నాకండి స్నానం చేయకపోతే ఉండలేనని స్నానం చేస్తాడు. శాస్త్రం అంది దాన్ని కాకస్నానము అంది. అలా చేస్తే వాడు దీని శుభ్రత కొరకు మాత్రమే స్నానం చేస్తాడు. అసలు శుద్ధి ఒకటి ఉంది స్నానం చేయడానికి. ఏమిటది? గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌజలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పుకుని ఆ నీళ్లు తీసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని స్నానం చేస్తారు. అలా చేస్తే దాని చేత మనస్సు శుద్ధి పొందుతుంది. మనస్సు శుద్ధి పొందకుండా శరీరం ఒకటి మాత్రమే శుద్ధముగా ఉన్ననాడు వాడు లోకకంటకుడవుతాడు. కారణం ఏమిటి? మనిషిని ఉద్ధరించగలిగినది మనస్సు. ఈ మనస్సు బాగున్ననాడు పైన శరీరమునకు కొద్దిగా ఇబ్బంది వచ్చినా ఏం బాధ ఉండదు. మీరు అందుకే చూడండి, పెద్దలైన వాళ్ళెవ్వరూ కూడా బాహ్య సౌందర్యంతో ఏం మెరిసిపోతూ ఉండరు. చంద్రశేఖర పరమాచార్యులు వారిని ఫోటో చూసి ఎంత అందంగా ఉన్నారో, వీరిని ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్కి వేస్తే బాగుంటుందని ఏ మూర్ఖుడైనా అంటాడా? చంద్రశేఖర పరమాచార్యులు వారు అందం ఏమిటి? చేత్తో మట్టిక మండలం పట్టుకుని మోకాళ్ల మీద గొంతు కూర్చుంటే ఈ మోచిప్పలు కూడా పైకి తేలిపోయినంత బట్టపలచగా ఉండి రెండు చేతుల మధ్యలో చేతులు పెట్టి ఒక్కనాడు మనం చేయం అలా ఆచమనం. ఆచమనం ఎలా చేయాలో అలా చేస్తారు పరమాచార్యుల వారు. రెండు చేతులు మధ్యలో పెట్టి ఆ మట్టి ఉద్ధరిణితో తీసుకుని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు తాగేవారు. ఆచమనం చేసి మహానుభావుడు ఆ సత్యదండాన్ని నదిలో ముంచి స్నానం చేస్తున్నటువంటి భంగిమలో పరమాచార్యుల వారిని చూడండి. ఏముంటుంది? డొక్కు శరీరం, ఎముకల గూడు. అయినా విభూతి, ఇంత కుంకంబొట్టు, ఇంతంత రుద్రాక్షలు, ఆ తలమించి వేసినటువంటి బట్ట, కళ్ళకి పెట్టుకున్నటువంటి అతి చౌకబారు కళ్ళజోడు, దానికి పెద్ద పెద్ద భూతద్దాలు. కానీ ఆ చిరునవ్వు అమ్మవారి చిరునవ్వు. ఆ అభయహస్తం పరమశివుడి అభయహస్తం. ఆయన పాదాలు శ్రీకృష్ణుడి యొక్క పాదాలు. ఆయన ఊపిరి పరమహంస ఊపిరి. అటువంటి వారిని చూసేటప్పటికే ఆకర్షించేస్తుంది. అది ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి 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 మనస్సుని భగవంతుని యందు నిలబెట్టడం చేత పునీతమైపోయినటువంటి శరీరం అందుచేత ఆకర్షిస్తుంది. అందుకని ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే, అందుకని పుష్కరిణిలో స్నానము మనము చేస్తాం, స్నానం పెద్దలు చేస్తారు. స్నానం మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. అనంతాచార్యుల వారని వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడుతుండేవారు. ఆయన ఒకసారి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళారు. శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి వారు స్నానం చేయడానికని దిగారు. ఆ కొలనులో దిగి చేతులు పెట్టి కింద తడుగుతున్నారు. శిష్యులు అడిగారు, ఏమిటి తడుగుతున్నారన్నారు. ఈ కొలనులో గోదాదేవి తిరుప్పావై వ్రతం చేసినప్పుడు ఆవిడ ఇందులో స్నానం చేసింది కదా. సౌభాగ్యవతి అయినటువంటి తల్లి ఆవిడ స్నానం చేసినప్పుడు తన యొక్క చెలికత్తెలతో కలిసి స్నానం చేస్తే ఆమె ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేస్తుంది. ఎంత ధర్మం చెప్పారో చూడండి. పసుపు రాసుకు స్నానం చేస్తుంది కనుక అమ్మవారి ఒంటికి పట్టిన పసుపు కరిగి ఈ నీటి అడుగుకి వెళ్ళి పేరుకుని ఉంటుంది. ఎక్కడైనా ఇంత పసుపు ముద్ద దొరుకుతుందేమోనని వెతుకుతున్నానన్నారు. ఎంత తాపత్రయం! మనమైతే మనమంటే మీరు కాదు, నాలాంటి వాడు, నా వంటి వాడిని తీసుకెళ్లి ఇందులో ఆండాళ్ళ తల్లి స్నానం చేసిందిట అన్నారనుకోండి, ఎలా ఉందో ఎలా చేసిందండి ఇందులోనూ, నిజంగా చేసిందంటారా, అప్పుడు ఇలాగే ఉంటుందంటారా? వాడికి ముందు సంశయాత్మ వినశ్యతి, వాడికి ముందు అనుమానం, ఏది నమ్మడం, వాడి జీవితం ఎంతో వాడికి పురాణము అంతే. అందుకని అదిగో అది కాకుండా మార్చగలిగినటువంటి శక్తి కలిగినది స్వామి పుష్కరిణి. సరే, అందుచేత అంత శక్తివంతమైన స్వామి పుష్కరిణి కనుక స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. అక్కడ పుష్కరిణి ఎంత గొప్పదో, పైగా మీకొక విశేషం, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కసారి తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడానికి మానసికంగా వెళ్ళండి. తెల్లవారుజామున 5 గంటలకి మీరు అర్చనానంతర దర్శనం టిక్కెట్ మీద ఏడుకొండలవాడి యొక్క గుడిలోకి వెళ్ళిపోవాలి అనుకుని సంకల్పం చేసుకుని ముందు రోజు రాత్రి తక్కువ పదార్థాన్ని మాత్రమే తీసుకుని పడుకుంటే, ఎందుకంటే కడుపు నిండా తినేస్తే పులితిరేణుపులు వస్తాయి తెల్లవారేటప్పటికే, తక్కువ పదార్థం తీసుకుని పడుకుని అలారం పెట్టుకుని 3 గంటలకి లేచిపోయి కాటేజీలో స్నానం చెయ్యకుండా ముఖ ప్రక్షాళనం చేసుకుని కాలకృత్యాదులు తీర్చుకుని ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేద్దామని మీద తువ్వాలోటేసుకుని తెల్లవారుజామున 3 గంటలకి రాంబగీజా కాటేజీ మెట్లు దిగి ఆ రోడ్డు నుంచి పుష్కరిణి వైపు స్వర్ణతేరు ఉండేటటువంటి రోడ్లో నడిచి వెడుతున్నారనుకోండి, తెల్లవారుజామున చల్లటి గాలి కొండల నుంచి వచ్చేస్తుంటుంది. ఆ గాలి గుండెలకి ఉరుసుకుంటూ వెళ్ళిపోతుంటే, మీరు కట్టుకున్నటువంటి వస్త్రం మీ పంచ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంటే, మీరు జాగ్రత్తగా ఎడంచేత్తో పంచ గట్టిగా పట్టుకుని తువ్వాలు ఎగిరిపోకుండా కుడిచేత్తో పట్టుకుని మళ్లీ అర్చనానంతర దర్శనానికి అందుకోవాలని గబగబా నడిచి ముందుకెళ్లి కుడి చేతి పక్కకి తిరిగి అలా వెళ్లి మళ్లీ ఎడం చేతి పక్కకి తిరిగితే అక్కడ హనుమ ఉంటారు. అక్కడ హనుమకి వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేశారు. ఆ హనుమకి నమస్కారం చేసి కొంచెం ముందుకెళ్లి ఆ పక్కన మళ్లీ వరదరాజస్వామి, అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క ఆదివరాహ స్వామివారి యొక్క గుడి వెనకాతల ఉన్నటువంటి ఎడం పక్కకి తిరిగి ఆ పక్కకి వెళ్లి కొంచెం మళ్లీ ఎడం పక్కకి తిరిగితే పైన గొట్టాల్లోంచి నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లకి తడిసిపోకుండా జాగ్రత్తగా చెయ్యిలా అడ్డు పెట్టుకుని మీరు లోపలికి వెళ్లేటప్పటికీ, కొంతమంది స్నానాలు చేస్తుంటారు, కాకి బట్టలు వేసుకుని ఓ గార్డు ఉంటాడు, ఏయ్ సబ్బులు అందులో ఉతక్కండి, బట్టలు నలపకండి అంటుంటాడు. అప్పుడు మీరు ఆ తువ్వాలు పంచా అక్కడ పెట్టుకుని ఏదో చిన్న వస్త్రం కట్టుకుని ఆ స్వామి పుష్కరిణి మెట్ల దగ్గర ముందు నాచు జారిపోతామేమో అని చూసుకుని ఏం లేవని నిర్ణయం చేసుకుని అందులోకి దిగి కూర్చుని ముక్కు ఈ 2 చెవులు ఇలా మూసుకుని ఒక్కసారి అందులో బుడుంగని మొనకేసి పైకి తేలారనుకోండి, ఎంత ఆనందమో! అయిపోయిందంతే పాప ప్రక్షాళనం. ఒక్కసారి లేచి ఇటు తిరిగారనుకోండి, ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది, స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే. ఆనందనలయ బంగారు గోపురం కనపడుతుంది, దానికి నమస్కారం చేసి ఎడం పక్కకి మీరొక్క 10 మెట్లు 10 అడుగులు వేశారనుకోండి, ఎదురుగుండా ఆదిశంకరాచార్యుల వారి స్థూపం కనపడుతుంది. ఆ పక్కనున్న మెట్ల మించి పైకెక్కితే 4 శిష్యుల మధ్యలో శంకరులు సత్యదండం పట్టుకుని కూర్చుని ఉంటారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని నమస్కారం చేసి మెట్లు తికి కిందకొస్తే స్వామివారి పాదాలు ఉంటాయి. అక్కడ ఆ పాదాలకి మీ శిరస్సు తాటించి పొద్దున్నే అంత వేకువజామున శంకరాచార్యుల వారి పాదాలకి నమస్కారం చేసుకుని ఆ తడిబట్ట విప్పేసి ఓ పొడిబట్ట కట్టుకుని తువ్వాలతో తుడుచుకుని, తువ్వాలు వాసన చూస్తే ఇవాళ రేపు తువ్వాలంతా బ్లీచింగ్ వాసన, పుష్కరిణిలో ఎక్కువ కలిపేస్తున్నారు కాబట్టి అంత బ్లీచింగ్ వాసనతో కూడినటువంటి బట్టలతో మళ్ళీ అంత చల్ల గాలిలో తిరిగి వచ్చారనుకోండి, నిజంగా పుష్కరిణి స్నానానికి ఉండేటటువంటి వైభవమే వైభవం. అందుకని ఆ పుష్కరిణి అంత గొప్పది. స్వామి పుష్కరిణి తర్వాత మళ్ళీ అంత శక్తి కలిగినది పాపనాశన తీర్థం. ఆ పాప వినాశనం, దాని పేరే పాపనాశనం, పాపాన్ని దహించి వెయ్యగలిగినటువంటి శక్తి కలిగినది. అది ఎక్కడో కొండల మించి పడుతూ ఉంటుంది. అందున ప్రత్యేకించి కొన్ని తిథులలో అక్కడికి వెళ్ళి ఆ పాపనాశన తీర్థం కింద శిరస్సు పెట్టి నమస్కారం చేస్తే, తీర్థంలో స్నానం చెయ్యడం అంటే అంత తేలిక అనుకోకండి. తీర్థంలో స్నానం చెయ్యడానికి కూడా ముందు కొంత అనుభవం ఉండాలి. అనుభవం లేనివాడు వెళ్ళి పాపనాశనం లాంటి క్షేత్రంలో కానీ చాలా బాగుందని కానీ అందులో తలనీలాలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత గుండు పట్టికెళ్ళి జలపాతం కింద పెట్టి మీరు 1/4 గంట స్నానం చేసి బయటికి రండి, హోరు మొదలెడుతుంది, చెవుల్లో దర 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 చప్పుడు. ఎందుకంటే తల మీద జలరాశి పడింది, ఆ చప్పుడిని అబ్జార్బ్ చేసుకుంటుంది బ్రెయిన్. చూసుకుని ఆ చప్పుడు మొదలవుతుంది చెవుల్లోకి. అందుకని తల మీద తల దాని కింద పెట్టి స్నానం చేయడానికి కూడా నేర్పరితనం ఉండాలి, ఉండి స్నానం చేయాలి జాగ్రత్తగాను. అలా పాపనాశనంలో స్నానం పాపాన్ని తీసేస్తుంది. ఇంకా గొప్పది ఆకాశగంగ. అసలు ఆకాశగంగ ఎక్కడి నుంచి వస్తోందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ కొండల్లోంచి అంతర్వాహినిగా వస్తుంటుంది, వచ్చి ప్రకటంగా పడుతుంది. ఆకాశగంగకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతకీ పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు చైత్రమాసంలో పౌర్ణమి నాడు ఆకాశగంగలో ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి, ఇలవేల్పు వాళ్ళ ఇంటి సింహాసనంలో ఏ స్వరూపంతో భగవానుడు కూర్చుంటున్నాడో, వెంకటేశ్వరుడి ఆరాధనే చెయ్యమని చెప్పలేదు పురాణంలో, సింహాసనంలో మీరు ఏ రూపంతో ఇలవేల్పుని పూజిస్తున్నారో ఆ ఇలవేల్పుకి అక్కడ వ్రతం చేస్తే వాళ్ళు గర్భం ధరించి తీరుతారని శాస్త్రం ప్రమాణం చేసింది. అంత గొప్ప తీర్థం ఆకాశగంగ. అక్కడే తుంబురు తీర్థం. ఆ తుంబురుడనేటటువంటి భక్తుడు ఆయన తపస్సు చేస్తే శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కావలసినటువంటి వరములను కటాక్షించినటువంటి ప్రదేశం అది. తుంబురు తీర్థం పక్కనే ఘోణతీర్థం అని ఉంటుంది. ఆ ఘోణతీర్థం అయ్య బాబోయ్ మీరు ఎప్పుడైనా చదవాలి. ఆ భవిష్యోత్తర పురాణం కానీ లేకపోతే వామన పురాణం కానీ వరాహ పురాణం కానీ చదివితే ఎంత పెద్ద చిట్టా రాశారో పాపాలు. నిష్కారణంగా పచ్చగా ఉన్న చెట్లు నరికించేసేవాడు, కన్యల్ని విక్రయించుకునేవాడు, వరికుప్పలు తగలబెట్టేవాడు, పసిపిల్లల్ని చంపేసేవాడు, భార్యాభర్తల్ని విడదీసేవాడు, నిష్కారణంగా నోరు విప్పి మాట్లాడితే కఠినమైన మాటలతో ఇతరుల మనస్సు నొప్పించడానికి అలవాటు పడినవాడు, ఇంకొకటి బాధ చూసి తను సంతోషించగలిగేటటువంటి దుష్టహృదయం ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళ పాపములనన్నింటినీ తీసేస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అగస్త్య మహర్షి అక్కడ కూర్చుని తన శిష్యులకి బోధ చేస్తున్నారు ఆ తీర్థం గురించి గొప్పతనం. ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులోంచి ఒక పక్షి స్త్రీగా మారి వచ్చింది. నా భర్త పట్ల నేను అపచారంతో ప్రవర్తించాను, ఈనాడు ఈ తీర్థమాహాత్యం విన్నంత మాత్రం చేత నాకు శాపం పోయిందండి అని ఘోణతీర్థంలో స్నానం చేసింది. ఇవన్నీ పరమ పవిత్రమైన తీర్థాలు. అక్కడికి కొంచెం దూరంలో కుమారధారా తీర్థము అని ఆ తీర్థం ఉంటుంది. దాని పక్కనే దేవతీర్థం, ఆ పక్కనే ఆ కింద కపిల తీర్థం. ఇంకా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం పాండవ తీర్థం. మీరు ఇప్పటికీ కూడా ఆకాశగంగా పాపనాశనం వైపుకు వెళ్లడం కోసమని మొదలుపెట్టి స్వాగత తోరణం దాటి కొద్ది దూరం వెళ్ళగానే కుడిచేతి పక్కకి తిరిగితే సాధారణంగా తీసుకెళ్లరు. మీరు ప్రయత్నపూర్వకంగా అడిగితే తీసుకెడతారు. తీసుకెడితే ఆ జీపులో వెళ్ళి అక్కడ దిగితే కొంచెం మెట్లు దిగాలి కిందకి. మెట్లు దిగి కిందకి వెడితే అక్కడ పాండవ తీర్థం ఉంటుంది. ఆ పాండవ తీర్థంలో ఇప్పటికీ పెద్ద శిల ఒకటి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాతో తిరుపతి వచ్చారు ఒక 60-70 మంది. అంటే నేను చూపించానన్న గర్వంతో నేను ఈ మాట అంటం లేదు. అంతమందిని కలిసి చూసే అదృష్టాన్ని శ్రీ వెంకటేశ్వరుడు కటాక్షించాడని చెప్తున్నానంతే. అది క్షేత్రపాలక శిల. పరమశివుడు వెంకటాచలంలో లోపల తిరుమల దేవాలయంలో రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత దొల్లుతూ ఉండేవాడు. ఆయన దొల్లుతుండగా గుండు కింద పడి ఒక పిల్లవాడు మరణించాడు ఒక రోజున గుళ్ళో ఉండిపోయి. అప్పుడు ఆ శిలనంతటినీ కూడా తీసి పాండవుల తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు. చాలా మంది నాతో దర్శనానికి వచ్చిన వాళ్ళు చూశారు. ధ్వజస్తంభానికి ఈశాన్యం మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ క్షేత్రపాలకుడు ఆయనే. అందుకని శివుడికి కేశవుడికి భేదమా? మీరు ద్రాక్షారామం వెళ్ళండి, అక్కడ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుడికి క్షేత్రపాలకుడై ఉంటారు. అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అని అడుగుతాం. శివకేశవుల మధ్య భేదమును చూడని రీతిలో నా బుద్ధి ఈ ప్రపంచమును అనుభవించుగాక అని. అందుచేత అదిగో శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో పాండవులు ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మందిని సంహరించిన తరువాత వచ్చినటువంటి పాపాన్ని తీసేయడం కోసమని కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు చాలా కాలం. మీరు ఇప్పటికీ ఆ చీకట్లో గుహలోకి దూరి చూస్తే పాండవులు, కృష్ణుడు, కుంతి, ద్రౌపది వీళ్ళందరివి చిత్రాలు కనపడతాయి రాళ్ల మీద చిక్కి. లోపలికి వెళ్లి చూడొచ్చు. అక్కడ ఉన్నవాళ్ళు మనకి వివరించి పాపం చెప్తారు కూడా. వాళ్ళు ఆ నీళ్లలోనే ఉంటుంది పెద్ద గుండు, క్షేత్రపాలక గుండు. అదిగో ఆ పాండవ తీర్థం ఉంది. అసలు ఇంకొక విచిత్రం చెప్పనా? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం వెంకటాచలంలో పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వానికి తిరుగులేని నిదర్శనం హాతీరాం బావాజీ గారి యొక్క సజీవ సమాధి వేణుగోపాల స్వామి వారి మందిరం పక్కనుంది. ఆయన ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు, ఆయనతో కలిసి పాచికలాడుతుండేవారు. పాచికలాడుతుంటే అది రాజుకి తెలిసింది, వెంకటేశ్వరుడితో పాచికలాడమా అని ఆయన్ని తీసుకెళ్లి ఒక గదిలో బంధించాడు. బంధించి ఆ గది నిండా చెరుకు పడేశాడు. పడేస్తే ఆయన స్వామిని ప్రార్థన చేశారు. భక్తులకి రక్షకుడెవరు? పరమాత్మే. ఆయన్ని ప్రార్థన చేస్తే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంతటిని తినేశారు. హాతీ అంటే ఏనుగు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ చేత తను రక్షింపబడడం అనేటటువంటి పరమేశ్వరుని యొక్క లీల ప్రకటింపబడడానికి హేతువైన వాడు కనుక ఆయనని హాతీరామ్ అని పిలిచారు. ఆయన సజీవ సమాధిలో ఉంటారు ఇప్పటికీ, వేణుగోపాల స్వామి మందిరం పక్కనే. ఆయన శిష్యులు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి, మీరు దర్శనానికి వెడితే గట్టిగా మాట్లాడకండి, గట్టిగా మాట్లాడకండి అంటుంటారు. అక్కడే మీరు వెడితే ఒక చిత్రమైనటువంటి ఆకు ఉంటుంది, అది అస్తమానం దొరికేటటువంటి ఆకు కాదు. ఆ ఆకు ప్రసాదంగా ఇస్తారు. ఇంటికి పట్టుకెడతానండి అంటే ఇవ్వరు, ఇక్కడే తినాలంటారు. ఆ ఆకు ఇస్తారు, ఆ ఆకు నములుతారు, నవిలి ప్రసాదంగా స్వీకరిస్తారు. వెంకటాచలంలో ఎన్ని విచిత్రాలున్నాయో సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి ఆపేస్తాను ఆ విషయాలు, ఎందుకంటే ఇంకా అంతకన్నా సభాముఖంగా చెప్పకూడదు కనుక. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో శిలాతోరణాన్ని దాటి ఇంకొంచెం ముందుకెడితే వెంకటేశ్వర స్వామి వారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు అనుకుంటాను స్నానం చేయడానికి వస్తారు. అక్కడికి పల్లకీలో తీసుకొస్తారు. అక్కడ స్నానం చేయడం కోసం వేచి ఉన్న వాళ్ళకి స్వామికి నివేదన చేసిన చక్ర పొంగలి అవి పెడతారు అక్కడ. అది కూడా దాటి కొండల లోపలికి వెడితే ఇప్పటికీ గుహలలో ఈ ఎముకలు ఉరపంజరాలు బయటికి వచ్చి తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులున్నారు. మీరు నమ్మి తీరవలసింది, కానీ తొందరపడి గభాలన వెళదామని ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఉన్నారు పరమసత్యం. చాలా మంది పెద్దలు ఇప్పటికీ వెంకటాచలంలో తపస్సు చేస్తుంటారు. ఇంకొక మాట, వెంకటాచలంలో ప్రకటంగా మీ కంటికి కనపడచ్చు, కంటికి కనపడకపోవచ్చు. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి ప్రాణి అన్ని కారణాంశాలతో వచ్చినవి. అపారమైన పుణ్యాత్ములు ఎవరున్నారో వారు ఆ కొండల మీదకి చేరుతారు. చెట్లై, పుట్టలై, పక్షులై, జంతువులై పరమేశ్వరుని యొక్క ఆవాసమునందు సేద తీరుతూ ఉంటారు. అందుకనే వెంకటాచలం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు. నిన్నటి రోజున మీకు ఒక విషయం విజ్ఞాపన చేశాను, భగవద్ రామానుజులు ఏడుకొండలు ఎక్కవలసి వస్తే పాదములను వెనక్కి కట్టుకున్నారని. ఇంకొక చోట చెప్తారు, ఆయన తాళ్లతో అలా వెనక్కి కట్టుకోలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఏడుకొండల మీదకి మాత్రం రావద్దని అడిగారు. అడిగితే అనంతాచార్యుల వారు అన్నారు, మీరు పాదములతో తొక్కి ఎక్కని కొండ మేమెలా తొక్కి ఎక్కుతాం, అందుకని మేము ఎక్కమన్నారు. ఎక్కనంటే అప్పుడు స్వామికి పుష్పకైంకర్యం ఆగిపోతుందని రామానుజులు కొండ పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఏడు కొండల వాడి అనుమతి తీసుకుని నా పాదములతో పైకెక్కుతున్నానని, ఆ పైకెక్కిన తరువాత మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మలమూత్ర విసర్జన చెయ్యకూడదని కింద శరీర శోధనం చేసుకుని పైకెక్కారు. ఇవాళ మనం ఏడు కొండల మీద చెప్పులేసుకు తిరుగుతున్నాం. తిరిగినా సరే సర్వేశ్వరుడు మనని క్షమిస్తూనే ఉన్నాడు. నేను ఒకనాడు, నాతో ఆ రోజున ఇక్కడ ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ బ్రహ్మశ్రీ కృష్ణప్రసాద్ గారు నాతో తిరుమల వచ్చారు ఒక రోజున. మేము తిరుమలలో సహస్రదీపాలంకార సేవ మంటపం దగ్గర నించుని ఉండగా ఒక చిత్రాతి చిత్రమైన సన్నివేశం చూశాను నేను. ఒక వ్యక్తి బహువృద్ధుడు, మరి మహానుభావుడికి ఏం కోరిక తీర్చాడో, ఏ వ్యాధి పరిమార్చాడో, ఆయన మాడవీధులంతటా డొల్లు ప్రదక్షిణం చేస్తున్నాడే. చేస్తుంటే పరీక్ష పెట్టినట్టు కుంభవృష్టి వర్షం ఏర్లు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఎంత చిత్రం అంటే ఆయన దొల్లుతుంటే చెవుల్లోంచి లోపలికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, నోట్లోంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, ఆయన మాత్రం లేవలేదు. అలాగే మాడవీధులన్నీ ఇప్పటికీ మీకు ఒక మాట చెప్తున్నాను, నేను ఒకనాడు తిరుమల వెళ్ళాను. అహంకారం లోపల పెరిగిపోయి ఉన్న పాపాత్ముణ్ణి కనుక మెట్ల మార్గం గుండా నడిచి ఎక్కుతుంటే కాళ్ళు నిప్పెట్టి ఆయాసం వచ్చి ఎక్కలేక, ఒళ్ళు పెరిగిపోయింది కదా, ఎక్కలేక మెట్ల మీద కూర్చున్నాను. 90 సంవత్సరాల వృద్ధుడు మెల్లిగా ఎక్కుతున్నాడు, నడుము వంగిపోయింది. ఆయన్ని చూసి అనుకున్నాను, ఏంట్రా 90 ఏళ్ల వృద్ధుడు ఈయనకి ఈ వయస్సులో ఎక్కవలసి వచ్చిందా, నాలా ఓపికండగా ఎక్కాలి కానీ ఓపికండి నేనే ఎక్కలేకపోతున్నాను, నేను ఏమెక్కుతాడు అనుకున్నాను. అనుకుని ఆయన్ని పిలిచి అన్నాను, అయ్యా 90 ఏళ్ళు వచ్చేసాయి, నడుము వంగిపోయింది, ఇప్పుడు ఎక్కుతున్నారు ఏమిటండి మెట్ల మించి, బస్సులో వెళ్ళిపోయారా అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఓ పెద్ద నవ్వు నవ్వి, 90 ఏళ్ల వాడిని అన్నమాట నిజమే, ఇది ఎన్నో మాటో తెలుసా ఎక్కడం, 800 మార్లు, ఏడాదికి 8 మార్లు ఎక్కుతానో నడిచి, నువ్వు రా నాతో చూస్తానన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇంకొక 20 నిమిషాలకి నాకు ఆయన కనిచూపు కూడా అందలా. గోవిందా గోవిందా నువ్వెక్కడమేమిటయా, అడుగు తీసి అడుగేస్తే గోవిందా, నాకు తెలుసున్నది ఇదొక్కటే 70 ఏళ్ల నుంచి, నువ్వు నడవడం ఏమిటి, అడుగు తీస్తే గోవిందా అడుగేస్తే గోవిందా అన్నాడు. అంతే ఎక్కేశాడు, ఎక్కడ ఆగలేదు. ఆ తర్వాత నాకు ఆయన కనపడలేదు, 20 నిమిషాల్లో ఎక్కేశాడు అంతే కొండ. అంటే కనుచూపు దాటిపోయినంత దూరం ఎక్కేశాడు. ఇప్పటికీ స్వామిని నమ్ముకుని కొండ కింద నుంచి కొండ పై వరకు దొల్లుకుంటూ ఎక్కే భక్తులు ఉన్నారు. అది వెంకటాచల మహాత్మ్యం అంటే, అది వెంకటేశ్వరుడు అంటే. అక్కడ రాత్రి పగలు తేడా చూపించండి ఆ గుడి ముందు, నాకు రాత్రి ఉండదు పగలుండదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు మాడవీధుల్లో. ఎవడి నోటి వెంట చూడండి గోవిందా 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 తప్ప ఇంకో మాట ఉండదు. ఎంత మందికి నమ్మకమో, ఎంత మందికి పూనికో, నగలు నగలు కట్టల కట్టలు తీసి వేసేస్తుంటారు హుండీల్లో. ఏమో ఏ తల్లికి ఏ 5వ తనం ఇచ్చాడో, ఎవరికి పిల్లలు పుట్టారో, ఏ గొడ్రాలు అమ్మాని పిలిపించుకుందో, ఎవరికి ఏ అనారోగ్యాన్ని తీసేశాడో మహానుభావుడు, ఎంత మందికి ఎన్ని కోరికలు తీర్చాడో. మీకు శ్రీ వెంకటాచల వైభవము అని ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదవండి, వెంకటేశ్వర లీలలు అని. మతిపోతుంది మనకు ఆ పుస్తకం చదివితే. వెంకటేశ్వరుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా కాపాడాడో మనకు అర్థమవుతుంది. అందుచేత వెంకటాచల వైభవం అంటే వెంకటేశ్వరుడి యొక్క కృప అంటే అటువంటిది. ఆ కృప ఆయనే అక్కడ తీర్థాలుగా, క్షేత్రాలుగా, కొలనులుగా, కోనలుగా మారిపోయాడు మహానుభావుడు. వాటిలో స్నానం అంత పరమపుణ్యప్రదం. తిరుమల క్షేత్రానికి వెళ్ళిన దగ్గర నుంచి స్వామి చుట్టూ దర్శనం చేయడం మంచిదే, కానీ స్వామి యొక్క తీర్థాలలో స్నానం చేయడం కూడా అంత గొప్పది. జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా స్నానం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అందుకని ఇవి స్వామివారి కొండ మీద ఇంత గొప్ప తీర్థాలుంటే తత్తుల్యమైన తీర్థం ఉన్నది ఎక్కడో తెలుసా అండి, కింద ఉంది మళ్ళీ తిరుపతిలో. ఎక్కడ? పద్మసరోవరం అని పేరు. తిరుచానూరుని మనం వెడుతుంటాం, అలివేలు మంగాపురం. అసలు అయ్యవారిని, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి తిన్నగా అయ్యగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు పూర్వం. ఎందుకంటే ఆయన ఏకబేరమూర్తి వెంకటాచలంలో. మీకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి యొక్క గుడిలో చూడండి, పక్కన శ్రీదేవి భూదేవి ఉంటారు, కరచరణాదులతో ప్రకటంగా ఉంటాడు పరమాత్మ. ఒక్క శివాలయంలో మాత్రం లింగ స్వరూపంలో ఆయన ఉంటాడు, ప్రకటంగా అమ్మవారు ఉంటుంది. వెంకటాచలంలో తద్విరుద్ధం, అయ్యవారు ఏకబేరమూర్తిగా ఒక్కరే ఉంటారు, అమ్మవారు పక్కనుండరు. లోపల స్వర్ణ లక్ష్మి మాత్రం ఉంది. ఆ స్వర్ణలక్ష్మి కూడా ఓసారి అదృశ్యమై మళ్ళీ వచ్చింది. అందుకని స్వర్ణలక్ష్మిగా అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఉంటుంది. ఆయన పరబ్రహ్మస్వరూపమై స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరస ప్రకాశి కాక, వెనుకనన్నియుతానగు విభుతలంతు. మీరు ఏ పేరుతో పిలవండి ఆయనకేం బాధలేదు. తస్మై నమ పరేషాయ బ్రహ్మణే నంత శక్తయే, అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే, నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే, నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ, క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే, పురుషాయత్వమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం, విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రతోస్మి పరమం పదం, యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే, యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్పృహం. నమో నమస్తే కిల కారణాయ, నిష్కారణాయద్భుత కారణాయ, సర్వాగమామ్నాయ మహార్ణవాయ, నమోపవర్గాయ పరాయణాయ. మీ ఇష్టం, ఏమని పిలవండి. పోతనగారి తెలుగులో అయితే ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి అని. అంత ఈ జగత్తంతా ఎవరిలో పుడుతోందో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరిలో లయమైపోతోందో, అటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏముందో ఆ పరబ్రహ్మమే వెంకటేశ్వరుడు. అటువంటి వారిని మీరు అమ్మా అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శివ అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శ్రీ మహావిష్ణు అనండి, పలకడానికి ఆయన సిద్ధం. మీరు ఏ పేరు పెట్టకండి, నిర్గుణంగా ఆయన కేవలం పరమాత్మ అనండి, మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన సిద్ధం. పిలవడానికే ఉంది. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటి మాత్రం యథార్థం, నడిచి వచ్చినవాడు మాత్రం వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసుగా వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే కదిలొచ్చారు పురాణం ప్రకారం. కానీ ఉన్నది మాత్రం పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నారు. అందుకని ఏకబేరమూర్తి అయి ఉన్నారు. పరమాచార్యుల వారు చెప్తూ ఉండేవారు, వెంకటేశ్వరుడంటే సాక్షాత్ పరబ్రహ్మమే. నువ్వు ఈ కంటితో కలియుగంలో పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలంటే నీ అదృష్టము పండితే వెంకటేశ్వర దర్శనం చెయ్యగలవనేవారు. అందుకే ఇప్పటికీ ఆయనకి అభిషేకం అయితే ఒంటికి చెమట పడుతుందంటారు. మేల్చాట్ వస్త్రాలతో ఒత్తుతారు ఆయన శరీరాన్ని. ఇప్పటికీ పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆ వైకుంఠ ద్వారం వైపు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళైతే, నాకు తెలిసి ఒక పెద్ద ఆఫీసర్ గారు ఒక ఆయన నాకు పరిచయం ఉన్నారు. వారికి ఒకసారి వెంకటాచలం పెడుతుంటే చెప్పాను. వారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారు కనుక వారు తిన్నగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రత్యేక దర్శనం చేయడంలో మేల్చాట్ వస్త్రాన్ని వాసన చూసి వచ్చి చెప్పారు నాకు. కోటేశ్వరరావు మేల్చాట్ వస్త్రం వాసన చూశాను. వెంకటాచలపతికి బట్ట ఎలా కడతారో ఆ అలంకారం ఎంత కష్టమో అసలు. నిజంగా మీరు చూడాలంటే గోవిందరాజస్వామి వారి గుడి పక్కన ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. మీరు ఈ మాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. పెద్ద లంగోటా కడతారు లోపల. శుక్రవారం నాడు ఇవాళ ఉదయమే ఆయనకు అభిషేకం. ఆ లంగోటా ఒక్కదాంతోనే నిలబడతారు. ఆ నిలబడినప్పుడే మహానుభావులకి వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటే ఆయనకి అభిషేకం జరుగుతూ ఉంటే మరి అదెంత భక్తో. కర్ణాటక ప్రభుత్వం 2 పునుగు పిల్లులు ఇచ్చింది పరమాత్మకి. ఆ పునుగు పిల్లులు గురువారం నాడు పునుగు పెడతాయి. ఆ పునుగు కట్టుకొస్తారు, ఆకాశగంగలోంచి నీళ్లు పట్టుకొస్తారు, జియంగారులు వస్తారు, వాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా తగలకుండా నోటికి కూడా అడ్డంగా పట్టం కట్టుకుంటారు. కట్టుకుని వెండి నిచ్చెనలు ఎక్కుతారు. ఒక పక్క నుంచి శ్రీ సూక్తం జరుగుతుంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటుంటారు. ఒక పక్క నుంచి వేదమంత్రాలతోటి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత అని ఒక పక్క నుంచి అంటుంటారు. శుక్రవారం తెల్లవారుజామున మీకు టిక్కెట్ అక్కర్లేదు. బయట మీరు బయటికి వచ్చి ఆ మైక్రోఫోన్స్ లోంచి వచ్చేటటువంటి అభిషేక మంత్రాలు వింటూ ఒక్కసారి కూర్చోండి. జీవితంలో ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం నాడు ఉదయం జరిగేటటువంటి పూరాభిషేకాన్ని మీరు దర్శనం చేశారా? మీకు పరమ యథార్థమైన విషయం చెప్తున్నాను. ఎందరో పెద్దలు అనుభవించారు. కళ్ళు నులుముకుని చూసినా సరే మీకు ఇలవేల్పెవరో వాళ్ళు కనపడతారు ఆయన. ఎందుకని ఆయన పరమాత్మ స్వరూపం. మీ మనస్సు ఎలా రమిస్తోందో అలా కనపడతాడు ఆయన. మిమ్మల్ని ఆనందంలో నిలపడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం. అలా కనపడతాడు. అందుకే ఏ అమాయకులై పాడలేదు. శివరూపమీ వంచు నమ్ముదురు కొందరు, విష్ణురూపుడ వంచు అందురింకొందరు అని. అమ్మవారిగా నిన్ను ఆరాధింతురు కొందరు, మూడు మూర్తుల రూపు ముచ్చటగా వెలసిన తిరువేంకటాచలాధీశ అని పాడబడారు ఘంటసాల గారు మహానుభావుడు. కానీ అందులో చాలా తత్వ విచారం చేశారు. నిజంగా వెంకటేశ్వరుడు పరబ్రహ్మమే. అటువంటి స్వామి మనకి కూటవేటు దూరంలో ఒక్క రాత్రి పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి ఆ క్షేత్రంలో ఉండేటటువంటి అంత దగ్గరలో ఉండడం ఇన్ని జన్మల పుణ్యం నిజంగా మనది. అటువంటి వెంకటాచలపతి పైన ఎటువంటి తీర్థాలున్నాయో కిందట తుల్యమైన తీర్థం ఒకటి ఉంది. అదే తిరుచానూరు అమ్మవారి గుడి ఎదురుగా ఉన్నటువంటి పద్మసరోవరం. ఆ పద్మ సరోవరం సామాన్యమైన సరోవరం కాదు. ఆ సరోవరంలో ఎవరైనా ఒక్కసారి స్నానం చేసి సూర్యనారాయణమూర్తి దర్శనం చేశారా వాళ్ళకి ఉన్న సమస్త గ్రహబాధల నుంచి తీస్తాన్నారు. నాకు సభాముఖంగా ఏవి చెప్పచ్చో ఏవి చెప్పకూడదో అని నేను కొంత తొట్టుబాటు గురవుతున్నాను. కానీ పురాణంలో ఏం రాశారో తెలుసా అండి? ఎవరికైనా ఉద్యోగం పోతే, భార్యా బిడ్డల్ని కూడా పోషించుకోలేకపోతే తిరుచానూరు వెళ్ళిపోయి 40 రోజులు పద్మ సరోవరంలో స్నానం చేసి రోజు అమ్మవారి దర్శనం చేస్తే వాడు పోగొట్టుకున్న వైభవాన్ని 41వ రోజున పొందేస్తారని రాశారు. అంత గొప్ప సరోవరం అమ్మవారు ప్రమాణం చేసింది. అమ్మవారు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్యారడి కోపం వచ్చి, నిజంగా తల్లికి కోపం వస్తుందా? మిషబెట్టింది మనను ఉద్ధరించడానికి. కొల్హాపురం వచ్చింది తల్లి. ఆవిడ ఎక్కడుండదు, ఎప్పుడూ అయ్యవారితోనే ఉంటుంది. కానీ ఏకదేరమూర్తిగా వెలియాలి స్వామి. అందుకని అక్కడ వెలిసింది పద్మావతి అమ్మవారు తిరుచానూరులో. వస్తే అశరీరవాణి వాక్కు విని పద్మపురాణం ప్రకారం అయితే శ్రీనివాసుడు 14 సంవత్సరములు తపించాడు. అమ్మవారు రావడం కోసమని స్వయంగా శ్రీ మహావిష్ణువు తన గదతో తవ్వినటువంటి తటాకం అది. తన గదాదండంతో తవ్వి అమ్మవారు ఆవిర్భవించడం కోసం 3 పూట్ల 1000 సువర్ణ కమలములతో అమ్మవారికి అర్చన చేశారు. చేసి సాక్షాత్తుగా స్వర్గలోకం నుంచి వాయుదేవుడిచ్చే సువర్ణ కమలములను తెప్పించారు. తెప్పించి ఆ కమలములన్నింటినీ కూడా పద్మ సరోవరం నిండా నింపి, కమలం ఆ పద్మం ఎప్పుడు విచ్చుకుని ఉండాలంటే ఎదురుగుండా సూర్యుడు ప్రకాశిస్తూ కిరణాలు పడాలి. అందుకని శ్రీనివాసుడు చేసినటువంటి గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి పద్మ సరోవరానికి ఎదురుగుండా ప్రతిష్ఠ చేశారు. ఆయన పాదాల దగ్గర కూర్చునే తపస్సు చేశారు. సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవచ్చు. ఆనంద నిలయం లోపలికి మేము వెళ్ళలేకపోతున్నామని మనమేం బెంగబెట్టుకోక్కర్లేదు. ఆయన కూర్చున్న చోట మనం కూర్చోవచ్చు. సూర్యనారాయణమూర్తి పాదాల దగ్గర కూర్చున్నారు. ఇప్పటికీ ఉంది సూర్యనారాయణమూర్తి గుడి. పెద్ద మూర్తి నిలబడి ఉంటారు. ఆయనకి అభిముఖంగా ఉంటుంది పద్మ సరోవరం. ఆ పద్మ సరోవరంలో 14 సంవత్సరాల తపస్సు తర్వాత వేదవతి, పద్మావతి, లక్ష్మీదేవి అందరూ ఆవిడే. ఆ అమ్మవారే అలా ఉంటుంది. కైలాసే పార్వతీ త్వంచ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతా కుందవనే సుశీల కేతకీవనే. ఇలా ఆ తల్లి రాజ్యలక్ష్మి, రాజగేహే గృహలక్ష్మి, గృహే గృహే ప్రతి చోట ఉందా అమ్మవారు. అందుకనే ఆ తల్లి, అందుకే స్వామి సుప్రభాతంలో ప్రపత్తిలో ఒక మాట చెప్తారు, లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీ కరపల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అని. స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టుకుని ఆ శేషుడి మీద పడుకుంటే, స్వామి రెండు కాళ్ళు ఇలా చాపుకు పడుకుంటేట శ్రీ మహాలక్ష్మికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా అండి? అయ్యవారి పాదాలు వస్తడం అంటే ఇష్టం. అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని భక్తి 9 విధాలు. శ్రవణం అంటే వినడానికి ప్రహ్లాదుడు, కీర్తనం చెప్పడానికి శ్రీశుకుడు, కీర్తనం విష్ణోహ స్మరణం తలుచుకోవడానికి ప్రహ్లాదుడు, స్మరణం విష్ణోహ పాదసేవనం పాదములు వత్తడానికి లక్ష్మీదేవి. ఆ తల్లి స్వామి పడుకుని రెండు కాళ్ళు చాపితే స్వామి పాదములు వత్తడానికని వచ్చి పరవశించిపోయి, నేను ఒక్కదాన్నిగా వత్తడం ఏమిటది, తానే నీలాదేవిగా, తానే భూదేవిగా, తానే లక్ష్మీదేవిగా, తానే పద్మావతిగా మారి అటువైపు ఇటువైపు నిలబడి నల్లగా ఉండేటటువంటి స్వామి పాదముల మీద ఎర్రటి అమ్మవారి చేతులు వేసి, అసలే ఎర్ర తామర వంటి చేతులు, ఆ చేతులు స్వామివారి నల్లటి కాళ్ళ మీద పెట్టి ఒత్తుతుంటే అయ్యవారి నల్లని కాళ్ళల్లోంచొస్తున్న కాంతి, ఆయన కట్టుకున్న పట్టు పీతాంబరంలోంచొస్తున్న కాంతి, అమ్మవారి చేతులతో ఒత్తినప్పుడు ఆ వేళ్ల మధ్యలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి, ఈ 3 కాంతులతో కలిపి ఒక కొత్త కాంతి పుట్టి నీ పాదములలోంచి పైకొస్తుంటే అటువంటి పాదములను నేను శరణుజొత్తుతున్నానయా వెంకటేశ్వర అంటారు. అది అందుకని నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అటువంటి వెంకటేశ్వర చరణములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు. అటువంటి పరమాత్మ ఆ తల్లి ఆ పద్మ సరోవరంలో ఉండేటటువంటి పద్మములోంచి ఆవిర్భవించింది. అందుకని ఆవిడికి పద్మావతి అని పేరు. ఆ తల్లి ఎంత దయ కలిగినటువంటి తల్లి అంటే, అమ్మ అక్కడ ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి? 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకనాటికి ఒకనాడు ఎప్పుడైనా కర్మాకర్మ ఫల ప్రదాతయ్యై నిలబడతారు. ఎందుకని? శ్వేతవరాహ కల్పం అయిపోయేంత వరకు ఆయనే పరిపాలకుడు లోకానికి. అందుకని వీడి పని చేశాడు, నేను ఎలా రక్షిస్తాను అంటారేమోనని సౌలభ్యం ఏమిటో తెలుసా అండి? వీడు 7 కొండలు ఎక్కుతాడో ఎక్కలేడో. ఇప్పుడంటే బస్సులు వచ్చాయి, కార్లు వచ్చాయి, జీపులు వచ్చాయి. ఒకనాడవేం లేవు. కొండ మీదకి వెళ్ళడానికి గడగడ వణికిపోయేవారు. ఎముకలు కురికేసే చలి, ఎక్కడ చూసినా పాములు, ఎక్కడ చూసినా విషక్రిములు, పెద్ద పెద్ద దోమలు. అసలు వెంకటాచలం కొండ మీదకి వెళ్ళి ఎవరు ఉండలేకపోయేవారు. అటువంటి స్థితిలో అందరూ వెళ్ళగలుగుతారు, వెళ్ళలేకపోతారని. అందుకని వేదాంత దేశకులు దయాశతకం అన్నారు. అయ్యవారి యొక్క దయ ముద్దగా మారిపోతే అమ్మవారైపోయింది. అమ్మవారైపోయి అమ్మవారిగా క్షేత్రంలో కింద ఉంది పద్మావతీదేవి. ఆ తల్లి కారుణ్యం అంతా ఇంత అని చెప్పడం కుదరదు. ఆ తల్లి యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి? పద్మావతి అమ్మవారిది. ఆవిడ పంచమి తిథి నాడు, శుక్రవారం నాడు, మిట్ట మధ్యాహ్నం, అభిజిత్ నక్షత్రంలో, ఉత్తరాషాఢ నక్షత్రంలో, కార్తీక మాసంలో అమ్మవారు ఆవిర్భవించింది పద్మావతిలోంచి. ఆవిడ అప్పుడే ఆవిర్భవించిందా అంతకు ముందు ఉన్నది? పద్మావతిగా పేరు మార్చుకుని వచ్చింది. వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని అలరించింది. ఆయన పట్టపురాణి అయింది. మనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వెంకటాచలంలో మిగిలిన ఏ క్షేత్రంలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు అమ్మవారి కోసమని ప్రత్యేకంగా తాను నడిచి వెళ్ళడం అన్నది మీరు వినరు. ఎప్పుడూ ఆయన గుండెల్లోనే ఉంటుంది. ఒక్క వెంకటాచలంలో చిత్రం ఏమిటో తెలుసా? ప్రతిరోజు స్వామి అమ్మ కోసం 7 కొండలు దిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళవలసింది. అయ్యని కిందకి దింపగలిగిన శక్తి ఉన్నది అమ్మ ఒక్కతేకే. అయ్య అమ్మ దగ్గరికి రావలసిందే. మిగిలినప్పుడు అయ్యవారు చాలా హడావిడిగా ఉంటారేమో కానీ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పరమ ప్రశాంతంగా ఉండవలసింది. 7 కొండలు ఎక్కలేకపోయానని బెంగెట్టుకోక్కర్లేదు. అమ్మ పాదాలు పట్టుకున్నవాడు కూడా ధన్యుడే. ఇది అమ్మ సౌలభ్యం. అందుకని అమ్మ కొండ కిందే ఉంది. అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన అన్నమాచార్యుల వారు అంటారు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నతా పొగలువాడితడు, జలధి కన్యాపాంగలలితే క్షణములోన కలసి వెలుగుచునున్న తజ్జలంబితడు, జలజాసను నివదన జలది మధ్యమునందు అలరు వెలువడిన పరమామృతంబితడు, సరివోని సురత సంపదల నింతుల చేత వరవధూపతికి పరమైన ఇతడు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొగలు వాడితడు, తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు. అంతటి మహనీయమూర్తి ఆయన తిరువేంకటాచలాధిపుడై. అంటే నాకు పాటలు పాడడం రాదు, అందుకని ఏదో ఆనందం కొద్దీ అనేశాను. కానీ ఆయన తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు. ఆ అమ్మ చేత్తో పెట్టిన అన్నం ఉందే, అమ్మ దయ అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మ కారుణ్యం అంటే ఏమిటో తెలుసా? అందుకే అమ్మవారి గురించి చెప్తే వెంకటాచలంలో ఒక్కటే మాట చెప్తారు, అమ్మా నువ్వేమిటో తెలుసా? ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవా సరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మా నువ్వు మా అమ్మవమ్మా, నువ్వు మాకే అమ్మవి కాదు, ఈ అన్ని జగములకు నువ్వు తల్లివి. అందుకే అమ్మని చూడండి ఒక్కసారి తిరుచానూరులో. మీరు ఆ తిరుచానూరు రాజద్వారం దాటి మెట్లు దిగుతుంటే ఎదురుగుండా బలరామకృష్ణుల సన్నిధానం ఉంటుంది. మీరు ఆ దర్శనం టికెట్ కొనుక్కుని కుడి చేతి పక్కకి వెళ్ళి ఏ ప్రత్యేక ప్రవేశం అయితే అక్కడ ఉండేటటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఆ రాజద్వారం దాటుతుంటే పైన లక్ష్మీ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తామవ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తాం అన్నట్టు ఏనుగులు పద్మకింజల్కములతో కూడినటువంటి స్వర్ణకుంభములను చేత్తో పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి. అది దాటి రాజద్వారం దాటి లోపలికి వెళ్ళండి. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఎన సౌఖ్యం లభామ్యహం అని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుని 4 చేతులతో ఈ 2 చేతులతోటి అమ్మ ఆ అంకుశాన్ని పాశాన్ని పట్టుకుని తామర పువ్వుని పట్టుకుని ఈ కింద ఉండేటటువంటి 2 చేతులలో కుడి చేత్తో అభయహస్తాన్ని, 2వ చేత్తో తన పాదములను చూపిస్తూ ఎర్రటి పట్టు చీర కిందకి వేలాడుతుంటే అమ్మ ఉత్సవమూర్తి అక్కడ ఉంటే ఒంటి నిండా పుష్పమాలలు అలంకరింపబడి ఉంటే అమ్మకి నీరాజనమిస్తుంటే అరకుండ చేయించుకున్నటువంటి వైష్ణవ కూడి ఆ పుష్పాల దండలు తీసుకెళ్లి పేర్చడం అంటే వాళ్ళ తర్వాతే అలంకారం చేయడంలో ఎంత గొప్పగా చేసేస్తారో అలంకారాలు. మీరు ఎన్ని పూలదండలు పెట్టుకెళ్ళండి, అన్ని పూలదండలు కలిపిలా పెట్టి పేనేస్తారు. అక్కడ పేనేసి చక్కగా ఈ దండంతా తీసుకెళ్లి ఆ పైనుంచి కిందకి ఇలా అలంకారం చేస్తే చేతుల పక్క నుంచి వేసేస్తారు. మెడలో అయ్య కట్టినటువంటి మాంగళ్యంతో ప్రకటంగా కనపడేటట్టు కాళ్ల దగ్గర ఇంత కుంకుమ పూజ చేసుకుని ఇలా అభయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టుంటుందమ్మ. ఆ అమ్మని చూడగానే ఇలా 2 చేతులు కైమోడ్చి నమస్కరించేయవలసింది. భట్టర్లు అంటారు అందుకే, అమ్మ నీది ఎంత కారుణ్యం అమ్మా నువ్వు. ఏకన్యం చనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యే మనిషే దుషీం ప్రతికలం కారుణ్య కులంకష స్ఫారాపాంగతరంగమంబముధరం ముగ్ధం ముఖం బిభ్రతీం. అమ్మ నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా, అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామర పూలు పట్టుకొచ్చాడు కొడుకు, నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి, ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా అమ్మ, నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ, ఎంత అదృష్టమమ్మా. నా అమ్మని చూసుకుని పరవశించిపోతారు భక్తులు. అటువంటి తల్లి ఆ తల్లి. ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలుసా అండి, అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు, మా అమ్మ ఆదుకుంది. ఎందుకని, పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి హక్కును చేరుస్తుంది మా అమ్మ. ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం, రైలు దిగితే గబగబా భీమాస్వేపు పరిగెత్తుకుపోతారు నా అలాంటి వాళ్ళు టిఫిన్ కోసం కాఫీ కోసం. అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అలదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు. అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు, అయ్యవారు పొంగిపోతారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి, అసలు నిద్రపోవడం అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు, అన్నమాచార్యుల వారు తన ఇద్దరు భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోబెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్చుతానంద జోజో ముకుందా అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవట. ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతీదేవి వెళ్ళి అడిగింది అన్నమాచార్యుల వారిని, అన్నమయ్యా ఏమిటయ్యా ఈ సంకీర్తనలు, నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలు ఏమి వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది, నా వైపు శృంగారంగా చూడడం మానేశాడయ్యా, 2 శృంగార సంకీర్తనలు చెప్పవయ్యా అంది తల్లి. అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనమున్న పతిని కలసినది కానా అని సంకీర్తనం చేశారు. ఎంత దర్శనం చేశారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు. భక్తి అంటే అది భక్తి. అలరులు కురియగా నడనదే అలకుల కులుకుల అలమేల్మంగ అంటారు. ఆ తెర అడ్డు పెట్టి ఆ తెర వెనక నాట్యం చేస్తుంది అమ్మవారు. ఆవిడ చెలికెత్తెలు ఆ తెరని పట్టుకుంటారు అటు ఇటు. ఎన్ని రకాలుగా నాట్యం చేసిందో, ఎన్ని భంగిమలు పెట్టిందో, తెరచాటు నుంచి అమ్మవారి నాట్యం చూసిన ఇంత వెంకటాచలపతి కూడా పొంగిపోయి సంతోషపడిపోయి వెళ్ళి బిగియార కౌగిలించుకున్నారట అమ్మవారిని. ఇది అమ్మా నాన్నల్ని దర్శించడంలో ఉండేటటువంటి ఆర్షమైన సంస్కృతి. ఇది అన్నమాచార్యుల వారికి ఇంత దర్శనం ఎక్కడి నుంచి జరిగింది. అమ్మ అమ్మే ఎంత చిత్రమో తెలుసా అండి, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. దాశరథి రంగాచార్యులు గారు ఎంత గట్టి కీర్తన రాసేశారంటే అమ్మవారి మీద. రామదాసు గారు వాడారు అలాగే. రామదాసు గారిని ఖైదులో పెడితే పలుకే బంగారమా ఏరా అని, ఏమయ్యా స్వామి అసలు నాతో మాట్లాడవా, ఈ పలుకు బంగారం అయిపోయిందన్నారు. ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకావు రామచంద్ర అని నిలతీశారు. ఏమయ్యా నువ్వు నాతో మాట్లాడటం లేదన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మా రామచంద్రులు మాపై చలము చేసినారు సీతమ్మ చెప్పావమ్మా, రాముడికి కోపం వచ్చిందమ్మా అమ్మ చెప్పమ్మా నాన్నగారితోటి అని పాడుకున్నారు. ఇంకా రాముడు కరుణించకపోతే చికాకేసి ఈయంతో ఎలా సంసారం చేస్తున్నావు మనువు అని అడిగారు సీతమ్మని. అడిగి నను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి అని అమ్మవారి మీద కీర్తన చెప్పారు. భక్తులందరూ అమ్మ పాదాలు పట్టుకుని అయ్య దగ్గరికి వెళ్ళిన వాళ్లే. దాశరథి రంగాచార్యులు గారు రాసినటువంటి పాట మాత్రం నిజంగా, పాట చదివినప్పుడల్లా నా మనస్సు ఉర్రూతలుగిపోతుంది నిజంగా. ఎంత గడుసు పాట రాశారండి ఆయన నిజంగా. నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును. ఆయన రోజు అమ్మ 7 కొండలు దిగొస్తారు కదా నీ దగ్గరికి. వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఒక్క ఉపకారం చెయ్యాలమ్మా. ఏమిటో ఉపకారం అంటే, నా గురించి ఒక్కసారి స్వామితో చెప్పాలి. ఎప్పుడు ఆయన ఇంటికి రాగానే తలుపు తీసి ఏమంటే ఆ కోటేశ్వరరావు తినేస్తున్నాడు అని చెప్పకే అమ్మా, ఆయన విసుక్కుంటాడు. అప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, నువ్వు నీ తల అయ్యవారి ఒళ్ళో పెట్టుకుని పడుకుంటే నీ ముఖారవిందం చూస్తూ వెంకటేశ్వర స్వామి వారు పరవశించిపోతూ సంతోషంగా చిరునవ్వులు నవ్వుతున్నప్పుడు ఆ చిరునవ్వులు అనేటటువంటి వెన్నెలలు నీ ముఖాన పడుతుంటే, ఏమండి ఆ కోటేశ్వరరావు సంగతి ఏం చేశారండి అని అడుగమ్మా అనాలట. అంటే అప్పుడు అంటే అమ్మవారు అంటుంది కదా, ఏవిరా నేను అప్పుడు అడగాలా, ఏం నువ్వే అడగచ్చు కదా మీ నాన్నగారిని అంటుంది. అలా అంటే వెంటనే దాశరథి గారి సమాధానం చూడండి ఎంత విచిత్రమో. 7 శిఖరాలు నేనెక్కలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నా కష్టాలు వివరించి స్వామికి చెప్పుకోలేను, అందుకని అమ్మ నువ్వేం చెయ్యాలి, స్వామిని నిలదీసి అడగాలి. ఏ ఆ కోటేశ్వరరావుకి ఎందుకు చేయరు ఉపకారం, ఆ కొండ మీదకి రాలేదు, నీ దర్శనం చేయలేదు, 10 మాటలు వచ్చి మీ దగ్గరికి రాలేదనే. ఏ కలవారినే కాని కాపాడలేడా, కన్నీటి వ్యధలేవి పట్టించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా. ఈయన అడగట, అడగవే మాయమ్మ అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలమేలుమంగ అని నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును. ఎంత గడుసుతనమండి, అమ్మ వాత్సల్యం అటువంటిది, లొంగిపోతుంది అమ్మ. ఇది ఎంత రహస్యంగా చెప్పారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు. అమ్మవారి మీద కీర్తన చేస్తూ ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాసి అని ఒక కీర్తన రాశారు. నిజంగా నాకు ఆ కీర్తన వింటుంటే ఇంత కఠినమైన నా మనస్సు కూడా కరిగిపోతుంది. అందుకే ఎంత గొప్ప పాట అండి. మన్మూర్ధ్ని కాళియపనే వికటాత వేష శ్రీ వెంకటాద్రిశి కరే శిరస శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. కొని స్వామి నీ పాదాలు నా మనస్సు మీద పెట్టు అని అడగడం కాదు, ఎంత గడుసుతనమో చూడండి. స్వామి నీకు బాగా కఠినంగా ఉన్న వాటి మీద పాదాలు పెట్టడం అంటే ఇష్టం కదా. మన్మూర్ధిని కాళియపనే ఒకనాడు ఆ 100 పడగలున్నటువంటి కాళీయుడి యొక్క శిరస్సు మీదకి ఎక్కావు, తోక చేత్తో పట్టుకున్నావు. యమునా వీచి మృదంగ వజ్రములు మ్రోజం తీర గోపౌఘర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి తవ్యాళి రంగ మహాతరంగ తలంగునం పటుగతిన్ గంజాక్ష నిర్మర్దనాక్షము హుజ్జాత్పత భీమమై పరగ దివ్య శ్రేణి చూచెందివిన్ వెస దామోదరు పాదగాధనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపబాపణభృచ్చటామండలం వసహంబై పగిలిన్ మడుల్ చెదరగా నాశ్యంబులన్ సోణిదంబెసకం దంస్టల్ నుగ్గుగాగా గ్రలవహ్నిజ్వాలికల్ వెల్వడన్. అలా తాండవం చేశావు కదా కాళీయుడి మీద. ఎవరైనా పావు తల మీద నాట్యం చేస్తారా, నువ్వు నాట్యం చేశావు. మన్మూర్తిని కాళియపనే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరస శృతీనాం. ముళ్లతో పొదలతో దుప్పులతో నిండి ఉన్నటువంటి వెంకటాచల శిఖరాల మీద నీ పాదాలు పెట్టావు. వెంకటాచల శిఖరము కన్నా కఠినమైనది పావు తల కన్నా ప్రమాదమైంది. నా దగ్గర ఒకటి ఉంది చెప్పనా, నీకు అలాంటివి ఇష్టం కదా నా మనస్సు, దాని మీద కూడా పెట్టుకొని పాదాలు అని అడిగారు. ఎంత గడుసుగా అడిగారో చూడండి. అందుకని మన్మూర్ధిని కాళియపనే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరేశరస శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి వాడు కదా. అందుకని అమ్మ పాదాలు పట్టుకోవడంలో అన్నమాచార్యుల వారు చూపించినటువంటి వైభవం చూడండి. ఇన్ని రాసుల యునికి ఇంటి చిలువపు రాసి. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు రాసులన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయమ్మా, 12 రాసులు అన్నారు. అన్నమయ్య ఎలా జ్ఞాపకం వస్తున్నాయి అంది అమ్మ. అడిగితే ఎంత గడుసుగా మాట్లాడారో తెలుసా అండి. అమ్మ నీ కళ్ళు చూస్తే చేపల్లా ఉంటాయి, అందుకని మీనరాశి, నీ వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి, తిన్నని వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి. ఆ గోళ్లు వాడిగా తెల్లగా మెరిసిపోతుంటాయి వేళ్లు, అది చూస్తే నాకు వృశ్చిక రాశి గుర్తొస్తోంది. నీ నడుము సన్నగా ఉంటుంది, హరిమధ్యమైనటువంటి నడుము కలిగినటువంటి నిన్ను చూస్తే సింహరాశి గుర్తొస్తోంది. నిరంతరం కన్యప్రాయంగా ఉండేటటువంటి కన్యాకుమారి స్వరూపం కదా, అందుకని నీది కన్యరాశి. నువ్వు గడుసు మాటలు మాట్లాడేటటువంటి దానివి కదా, అందుకని మకర రాశి అని అమ్మవారిలో అన్ని రాసులు చెప్పి ఇన్ని రాసుల యునికి ఇంటి చెలువపు రాశి. అమ్మ నువ్వు ఈ రాసుల యొక్క రాశి అన్నారు. ఏమిటి మాట అన్నమాచార్యులు వారు చెప్పడం గొప్పతనం ఏమిటో తెలుసా అండి. ఆ కీర్తనలో ఆ కీర్తనకున్న వైభవం ఏమిటో తెలుసా అండి. ఇది విని అమ్మవారు కూడా పక్కున నవ్వాలి. ఎందుకని ఎవరు పుట్టినా ఎప్పుడు పుట్టాలి, ఈ 12 రాశుల్లోనే పుట్టాలి. ఏమవుతుంది ఇందులో పుడితే? ఆ యొక్క గ్రహముల యొక్క ఆనుకూల్యత వ్యతిరేకత అనేటటువంటి రూపంతో కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత. గతంలో చేసినటువంటి పుణ్యపాపములకు ఫలితములను ఇవ్వవలసినటువంటి పరమాత్మ గ్రహములను అడ్డుపెట్టి ఆయా రాసులలోకి జాతక చక్రం ప్రయాణించేటట్టుగా చేసి నిరంకుశంగా ఫలితాన్నిస్తాడు. కానీ అమ్మా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ రాసులన్నీ నీలో చూసి నమస్కారం చేస్తున్నాను. ఎందుకని? అమ్మ దగ్గర ఒక వాత్సల్యం ఉంది. తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తే క్షణ. అమ్మ కన్ను నలుపు, అమ్మ కన్ను ఎరిపెక్కదు. అమ్మ పాదాలు పట్టుకుని అమ్మ రాసులన్నీ నీలో చూస్తున్నానమ్మా అన్నాడా? ఆ రాసుల వల్ల ఎటువంటి ఫలితము రావలసినటువంటి అవసరం ఉండనివ్వండి. అమ్మ దగ్గర ఒక గుణం ఉందిట. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో చెప్తారు, ఐశ్వర్యం అక్షర గతిం పరమం పదం వా కస్మైచి తంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం జిత్యధాం వా త్వం లజ్జసే కథయకో యుదార భావః జ్ఞానక్రియా భజన సంపత కించనోహం ఇచ్ఛాధికార చకనానుశయా అనభిజ్ఞః అంగాసి దేవి యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖ చరిత తవ దుర్భరోస్మి యుక్త్యుక్తి కైతవ చతేన విడంబయామి తానంబ సత్య వచస పురుషాం పురా యద్వానమే భుజబలం తవ పాద పద్మ లాభే త్వమేవ శరణం విదిధికృతాసి శ్రీరంగే శరదశతం సహసృద్గర్వేణ నిష్కంటకం నిర్దుఃఖం ససఖం చ దాస్య రసికాం భుక్త్యా సమృద్ధిం పరాం యుష్మత్పాద సరోరుహాంతర రజస్వామత్వం అంబాపిత సర్వం ధర్మమపి త్వమేవ భవన స్వీకుర కస్మాత్ కృపాం అంటారు. అమ్మ, నేనేం చెయ్యగలను? నీ దగ్గరికి వచ్చి ఒక్కనాడు ఇలా శిరస్సు వంచి కైమోడ్చి నమస్కరించానా? పొంగిపోతుందట అమ్మ. వాడొక్కనాడు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు, దానికి ప్రతిఫలంగా నేను వాడికి ఏమిచ్చాను? వాడికి ఇహలోకంలో ఉన్నన్నాళ్ళు ఆరోగ్యం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూసుకునేటటువంటి అదృష్టం ఇచ్చాను. ఉర్వారుక బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నట్టుగాను దోసపండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా జీవుడు శరీరము నుంచి విడిపోయేటటువంటి తేలిక అనాయాస మరణం ఇచ్చాను. విడిపోయి వాడు పైకొస్తున్నప్పుడు స్వామి ఎదురు వెళ్లి చెయ్యిచ్చి సింహాసనం మీదకి ఎక్కించుకుని పక్కన కూర్చోపెట్టుకుంటే అమ్మవారు సిగ్గుపడి ఎర్రటి ముఖంతో పక్కకి తప్పుకుంటుందిట. అయ్యవారు అడుగుతారు అమ్మవారిని, ఏ లక్ష్మి అలా పక్కకెళ్ళిపోయామే అంటారట. స్వామి ఏం చెప్పను, వాడు జీవించి ఉన్నప్పుడు ఒక నమస్కారం చేస్తే వాడికి ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూసుకునే అదృష్టం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, చిట్ట చివర అనాయాస మరణం ఇచ్చాను, మీ చెయ్యి పట్టించి ఎక్కించి విమానంలో మీ పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టాను. ఇంతకన్నా నేనేమీ వాడికి చెయ్యలేకపోయానని సిగ్గుపడి తప్పుకున్నానంటుందిటమ్మ. అమ్మ, అటువంటి అమ్మవమ్మ నువ్వు. ఆ అమ్మని నీ పాదాలు పట్టి నమస్కరించని నాడు నేనెందుకమ్మా అంటారు. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచతిభిః స్తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ అని. ఆ తల్లి నామం చెప్తే చాలు పొంగిపోతుంది. ఏం నామం చెప్పాలి? ఆవిడికి పేరు కూడా అక్కర్లా, శ్రీమాత అమ్మా అంటే చాలు పొంగిపోయి వచ్చి అక్కును చేర్చుకునేటటువంటి స్వరూపం ఉన్న తల్లి. అందుకని అమ్మ, నీకేం తెలుసమ్మా? వాత్సల్యం తప్ప ఇంకోటి తెలియదు. వాత్సల్యము, వత్స అన్న పేరు ఆవు దూడకి వాడతారు. కోటీశ్వరుడు కానివ్వండి, లేక 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 ఒక కొడుకు పుట్టనివ్వండి, అమ్మ తనకి పుట్టినటువంటి కొడుకి ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో నాకదు ఏ తల్లి కూడా. కానీ ఒక్క ఆవు మాత్రం తన కడుపులోంచి బయటికొచ్చినటువంటి దూడ యొక్క శరీరమునకు అంటుకున్న మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. ఆ నాకడం కూడా మీరు చూడాలి. నిజంగా అసలు భూమి మీద పుట్టినటువంటి దూడకి నిలబడడం చేత కాదు, అది ఇల్లిల్లిల్ల పడిపోతుంటుంది. పడిపోతున్నటువంటి దాన్ని పట్టుకోవడానికి చేతులు లేవు ఆవుకి. అటువంటి దూడని ఆవు నాకుతుందండి. గమ్మత్తు నిజంగా, నాకేసిన నాలుక మరకలు పడిపోతాయి దాని ఒంటి మీద, అలా నాకేస్తుంది, అంత తెల్లగా చేసేస్తుంది. ఆ దూడకి స్నానం చెయ్యాలని ఇంకెవరు అనుకోరు, వెళ్ళి గభాల దూడను పట్టుకుని సంతోషపడిపోతారు. దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దినటువంటి ఆవుల పాప పంకిలమైనటువంటి మన మనస్సుని, మన ఇంద్రియాల్ని తన యొక్క అనుగ్రహ వీక్షణముల చేత శుభ్రపరచి పరమేశ్వరుడు కౌగిలించుకోవడానికి కావలసిన యోగ్యమైన వస్తువుగా తీర్చిదిద్దగలిగినటువంటి అనుగ్రహ స్వరూపిణివి నువ్వు. అందుకనమ్మా, ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాసి, ఇన్ని రాసులు నీలో చూస్తున్నానమ్మా, నీకు నమస్కారం చేసిన నాడు నాకు జాతకం గురించి గ్రహాల గురించి భయమేమిటమ్మా? నా వెనకాతలు నువ్వున్నావు తల్లి, నమ్మితి నమనంబున సనాతనులైన ఉమామహేషులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ, దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి అన్నటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటుంది రుక్మిణీదేవి దశమస్కంధంలో. అందుకని ఆ అమ్మని నమ్ముకున్న వాడికి లోటేమిటి? ఇదిగో అటువంటి తల్లి అక్కడ పద్మ సరోవరంలో వెలిసింది. కనుక ఆ అమ్మ పాదములు పట్టి నమస్కరించాడా వాడి వైభోగమే వైభోగం. సుందరకాండలో త్రిజట చెప్తుంది, అయ్య దగ్గరికి ఎడితే అయ్యా నేను నీవాడనయ్యా అని చెప్పుకోవాలి. ఎందుకని? సుకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. అదైన ప్రతిజ్ఞ. ఎవడు నేను నీవాడనంటారో వాడిని మాత్రమే ఆయన పట్టుకుంటాడు. అమ్మ దగ్గరికి ఎడితే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. అమ్మ దగ్గరికి ఎడితే నోరు విప్పి మాట్లాడను కూడా మాట్లాడక్కర్లా, భూమి మీద పడిపోతే చాలట అమ్మ రక్షించేస్తుంది. అంతటి దయాస్వరూపిణివి కదమ్మా నువ్వు అంటారు. అందుకనటువంటి వాత్సల్య స్వరూపిణి అయినటువంటి అమ్మ పద్మావతీదేవిగా వెలిచింది తిరుచానూరులో. అక్కడే సూర్యనారాయణమూర్తి ఉన్నారు. చాలా మంది తెలియక అక్కడ సూర్యనారాయణమూర్తి ఉన్నారని కూడా తెలుసుకోక దర్శనం చెయ్యరు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తిరుచానూరులో సూర్యనారాయణమూర్తి దర్శనం చేశారా అని నేను చాలా మందిని తిరుమల వెళ్ళిన వాళ్ళని అడిగితే సూర్యనారాయణమూర్తి ఎక్కడున్నారండి అని అడుగుతుంటారు. కానీ ఉన్నారు స్వామి. ఆ సూర్యనారాయణుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. వెళ్ళి సూర్యనారాయణుడికి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేశారా ఆయన పొంగిపోయి ఆరోగ్యం ఇస్తాడు, సమస్త సంపదలనిస్తాడు. అటువంటి భాస్కరుడు, అటువంటి సూర్యనారాయణమూర్తి తిరుచానూరులో పద్మావతి సరోవరానికి ఎదురుగుండా వెలిచి ఉన్నారు. మీరు ఇంకా చూడగలిగితే సూర్యనారాయణమూర్తి గుడి పక్కనే శిథిలమవుతున్నట్టుగా కనపడేటటువంటి ఒక చిన్న గుడి ఒకటి కనపడుతుంది. మీరు లోపలికి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న ఒక వృద్ధ అర్చక స్వామి ఎంత వాత్సల్యంతో ఉంటారో మహానుభావుడు. లోపల శుకబ్రహ్మ ఉంటారు, అక్కడ సిద్ధి గణపతి ఉంటారు. మీకు ఎక్కడ గణపతి లేచి నిలబడి ఉండరు. ఆ గుళ్ళో స్వామి గణపతి లేచి నిలబడతారు. ఆ గుడంతా గంటలు కట్టేసి ఉంటాయి. ఎవరికైనా కోరికలు తీరకపోతే అక్కడ గంట కడతారు. ఆ గంట ఫలించింది. పైగా ఆ గుళ్ళో సిద్ధి గణపతి దర్శనం చేస్తే వంశం వృద్ధవడాన్ని చూసేటటువంటి అదృష్టాన్ని ఇస్తాడు. మొన్న చూశారు మా గోపి గారు మనవడబట్టబోతున్నాడు. అందుకని అదిగో వంశం ఇస్తారు. వంశం ఇవ్వగలిగినటువంటి సిద్ధి గణపతి ఉన్నాడు. అక్కడే శుకబ్రహ్మ ఉన్నారు, పద్మావతి శ్రీనివాసులు ఉన్నారు. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి, పిల్లలు పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని పరితపించిపోయే వారికి సంతానకారకుడైన సంతానకృష్ణుడు ఉన్నాడు. ఆయన్ని చిన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి వటపత్రశాయిలా నోట్లో వేలు పెట్టుకున్నట్టుగా ఉంటాడు. మన చేతిలో పెడతారు. బాలం ముకుందం మనసా స్మరామి అని పాట పాడుతూ మన ఉయ్యాల ఊగేటట్టుగా చేస్తారు మన చేతుల్లో పెట్టి భార్యాభర్తలకి. అందుకని అంత పరమపవిత్రమైన దేవాలయం ఉంది. అక్కడ కూర్చుని శుకబ్రహ్మ తపస్సు చేశారు. తపస్సు చేస్తే శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. శుకబ్రహ్మకు వచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా అండి, పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి పరిణయ శుభలేఖని రచించినటువంటి వారు శుకబ్రహ్మే. ఆయనే రాశారు శుభలేఖ. అదెంత అదృష్టం అండి, పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి శుభలేఖ రాయడం అంటే ఎంత అదృష్టం. స్వామి ఊరిరిగింపుగా పల్లకి వస్తోంది అనుకోండి, బోయిలు ఉంటారు పట్టుకోవడానికి. మనం వెళ్ళి బతిమాలతాం, అయ్యా ఒక్కసారి నేను కోడు పట్టుకుంటానండి, నన్ను ఒక్కసారి అనుమతించండి అని అడిగితే వారు ఒక్కసారి ఆ దాపు పెట్టుకునే కర్ర ఒకటి ఉంటుంది, ఆ కర్ర తీసి జాగ్రత్తగా పట్టుకోండి, నువ్వు చూస్తే చాలా పొడుగ్గా ఉన్నావు. పొడుగ్గా ఉన్నవాడికి పల్లకి కొమ్మి ఇవ్వరు, అదో దురదృష్టం. ఎందుకంటే పొడుగ్గా ఉన్నవాడికి ఇచ్చారనుకోండి బరువు అంతా వీడి చేతి మీద, వీడి భుజం మీదకి వస్తుంది, వీడు అంతసేపు వహించలేడు. పైగా ఆ ముందున్నవాడికి పక్కనున్నవాడికి కొమ్ము తేలిపోతుంది ఒకవేళ పొట్టివాడు ఉంటే. అందుకని వాడు ఆ కొమ్మట్టుకు వెళ్ళాడాలి, అందుకని దిగదటు వేపు. అందుకని పొడుగ్గా ఉన్నవాడిని అమ్మ మీరు పొడుగ్గా ఉన్నారని అంటారు. స్వామి పల్లకీ సేవ చేసుకోవడంలో పొడుగుతనం అప్పుడప్పుడు అడ్డొస్తుంది. అనుభవంతో చెప్తున్నవాణ్ణి స్వానుభవమున్న చెప్పు చవటలారా అని. అప్పుడు మనం చెప్పుకోవాలి, అయ్యా నేను ఒంగి పట్టుకుంటాను ఒక్క క్షణం అని. మన దగ్గర వెంటనే రెమిడీ కూడా ఉంటుందండో, అలా వదిలేసుకుంటాను అనుకోకండి. అందుకని ఇలా ఒంగి పట్టుకుని 4 అడుగులేస్తాం. అందుకని అదిగో అలా పల్లకీ కనబడితేనే పరిగెడతామే, ఇంకా పద్మావతి శ్రీనివాసులకి పరిణయ శుభలేఖ రాయడం అంటే ఎంత అదృష్టం. అది శుకబ్రహ్మకి దక్కింది ఆ క్షేత్రంలో. మీకు ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి మీరు అభిముఖంగా వెడుతున్నప్పుడు రాజద్వారంలోంచి లోపలికి దిగుతూ ఉంటే మీరు అటు చూస్తున్నప్పుడు అమ్మవారికి ఎడమ పక్కన బలరామకృష్ణులు ఉంటారు. ఈ బలరామకృష్ణుల్ని ప్రతిష్ఠ చేసిన వారు ఎవరో తెలుసా అండి, శుకబ్రహ్మ ప్రతిష్ఠ చేశారు. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ ప్రవర చెప్పారు, కృష్ణాంశలో వచ్చారు ఆయన. అందుకని కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం. అందుకే మీరు చూడండి కృష్ణలీలలు దశమ స్కంధంలో ఎంత సంతోషంగా ఉంటాయో చెప్పలేను. ఎటువంటి వారవనివ్వండి, వచ్చి కూర్చున్నారనుకోండి ఆ బాలగోపాలం మురిసిపోతారు. సాధారణంగా పిల్లలు సుందరకాండకి సంతోషిస్తారు, అది ఎక్కడ ఆఖరి రోజున సంతోషం, మొదటి రోజున సంతోషం. ఎందుకంటే హనుమ వైభవం వింటే పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. మళ్ళీ కృష్ణుడి బాలక్రీడలు వింటే ఎంత సంతోషమో. వారిల్లుసొచ్చి కడవల దౌరంబుగ నీగి త్రాగి తొదనా కడవల్ వీరింత నీసొతుండిడ వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి అని మహానుభావుడు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పకనగియా బాలుండాలము చేయొచ్చు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఒకట రెండా ఎన్ని అల్లర్లు చేశాడో ఆ కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకని ఆ కృష్ణుణ్ణి బలరాముడితో కలిపి బలరామకృష్ణుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కృష్ణుడి దగ్గర ఉన్న ఇంకొక గొప్పతనం ఏమిటో తెలుసా అండి. అందుకే మీకు గోవిందరాజస్వామి వారి గుళ్ళో మళ్ళీ పార్థసారథి అని కృష్ణుడుండి పైన ఒక మాట రాస్తారు, పార్థాయ తచ్చదృశ సారథినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి నీతో అర్జునుడు తిరిగాడు, కనిపెట్టగలిగాడా? నువ్వు పరబ్రహ్మానివని తెలుసుకోలేకపోయాడు. నువ్వేం చేశావు? నీ విశ్వరూపాన్ని నువ్వే చూపించావు. చూపించి అర్జున నా పాదాలు పట్టుకో అని చెప్పావు. ఆనాడు కదూ అర్జునుడు నీ పాదాలు పట్టుకుని పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసిదేవ సోఢుం అని అడిగాడు. అలా నాకు కూడా నీ పాదాలు నువ్వే దర్శనమిప్పించవయ్యా అని అడుగుతారు. ఆ బలరామకృష్ణులు ఇద్దరిని శుకబ్రహ్మ ప్రతిష్ఠ చేశారు. 1905వ సంవత్సరంలో ఆ హాతీరాంకి సంబంధించినటువంటి మఠం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకవర్గంలో ఉన్నటువంటి సమయంలో అదిగో అప్పుడు జరిగింది ఒక విచిత్రం. సుందరేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తి మాత్రమే ఉండేది పద్మావతి అమ్మవారి దగ్గరే. 1905లో మొట్టమొదటిసారి వాళ్ళు శ్రీ భూ సమేత సుందరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం అప్పుడు చేశారు. మనం ఇప్పుడు ప్రతిసారి అమ్మవారి దర్శనం అవగానే ఎడం పక్కకి ముందు వెడితే బలరామకృష్ణులు కనబడతారు, ఇంకా పక్కకి వెడితే సుందరేశ్వర స్వామి వారు కనపడతారు. శ్రీ భూ సమేతులై వెంకటేశ్వర స్వామి వారిలా ఉంటారు. మీరు ప్రదక్షిణంగా అలా వెనక్కి తిరిగితే ఆ వెనకాల ఒక పెద్ద పుట్ట పడగపట్టిన పాము కనపడతాడు, అనంతుడు సుబ్రహ్మణ్యుడు. అక్కడ నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకి తిరిగిలా వస్తే ఇలా నిచ్చెనలా వేసి ఇలా కిందకి దిగుతూ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే విమానంలో లక్ష్మీదేవి కనపడుతుంది. అమ్మవారు నల్లటి బోర్డర్ ఉండి ఆ బోర్డర్ లో కూర్చుని ఉంటుంది. లోపల ఉన్న అమ్మవారెంతో విమానంలో ఉన్న అమ్మవారు కూడా అంతే. అక్కడ ప్రణిపాతం చెయ్యాలి సార్, నమస్కారం చేసి. ఇప్పుడు అది అడ్డు కట్టారు కాబట్టి ఆ మెట్లకి అటు దిగితే కొంచెం ముందుకెడితే ప్రసాదం పెడతారు. కాస్త ప్రసాదం తిని మళ్ళీ కుడి పక్కకు వస్తే పంపులు ఉంటాయి, అక్కడ చెయ్యి గడిగేసుకుని ఆ టీటీడీ పబ్లికేషన్ స్టాల్లో పుస్తకం ఉంటే కొనుక్కొని మళ్ళీ అమ్మవారికి పునర్దర్శనాన్ని మనం నమస్కారం చేసుకుని మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం గుళ్ళోంచి. బయటికి వచ్చి ఎడం పక్కకి తిరగగానే అక్కడ వైభవం అంతా ఉంటుంది. అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో అమ్మవారికి సువాసిని పూజ జరుగుతుంది. ఆ శుక్రవారాలలో జరిగేటటువంటి సువాసిని పూజలో అమ్మవారి దేవాలయానికి ఆ రోజుల్లో వచ్చేటటువంటి సువాసినులు అమ్మవారి పాదాల దగ్గర పసుపు తాళ్లు సమర్పిస్తారు. పసుపు కొమ్ములు, మట్టెలు, నల్లపూసలు, గాజులు, రవికిల బట్టలు, పసుపు కుంకాలు, ప్రత్యేకించి ఈ పసుపు తాళ్లు అమ్మవారికి ఇస్తారు. పద్మావతీదేవి అమ్మవారి పాదముల దగ్గర పెట్టి పూజింపబడి తీయబడినటువంటి పసుపు తాడు స్త్రీ యొక్క మాంగల్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగిన పసుపు తాడు. అందుకని దాన్ని మంగళసూత్రంలో కట్టుకుంటారు. అది అమ్మ అనుగ్రహం కలిగిందా? ఆవిడ ఏదో రూపంలో మనకి పంపించకపోతుందా? పంపిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిన నాడు. అందుకని అదిగో అది అమ్మవారి యొక్క వైభవం అంటే. అందుకని ఆ రోజున సువాసిని పూజలలో ఫాల్గుణ మాసంలో శుక్రవారాల్లో సువాసినులందరూ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున అక్కడికి వెళ్ళినటువంటి సువాసినుల్ని మనకి ఫిబ్రవరి మార్చిల్లో వస్తుంది ఫాల్గుణ మాసం అంటే. సత్రవుల్లో ప్రత్యేకం సువాసినులందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి విందు చేస్తారు. ఆ రోజున అమ్మవారు ఏదో ఒక స్వరూపంలో సువాసినులతో కలిపి విందారగిస్తుంది అంటారు. అందుకని ఆ తల్లి యొక్క వైభవం అటువంటి వైభవము. సరే, దీని తరువాత ఇంత గొప్పతనం మళ్ళీ మనకి ఈ పద్మ సరోవరం పైనున్న సరోవరాలు. అమ్మవారు ఎంతటి వాత్సల్యమూర్తో అంత వాత్సల్యం మనకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? అయ్యవారి వాత్సల్యం గురించి చెప్పాలంటే నేను చెప్పగలిగిన ఉదాహరణ అనంతాచార్యుల వారి గురించి చెప్పాలి. అనంతాచార్యుల వారిని పూర్వం కర్ణాటక దేశంలో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ రామానుజాచార్యుల వారి శిష్యరికం చేస్తూ శ్రీరంగంలో ఉండేవారు. ఒకనాడు శ్రీరంగంలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ రామానుజులు అన్నారు, తిరుమల కొండ మీద విశేషమైన చలి, ఎముకలు కురికేస్తూ ఉంటుంది. నేను ప్రార్థనా శ్లోకం చెప్తుంటానే, హైమోద్ధపుండ్రమ జహన్మ కుటం సునాసం, ఆ శ్లోకం అనంతాచార్యుల వారు రాసింది. ఆయన రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ ఏడు కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. మీలో ఎవరైనా వెళ్లి ఉండా పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేదు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు, ఆన్ పిడ్నానన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణి అనిపించుకున్నారు. ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి యామనోత్తర అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు. ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. అందుకని ఒక రోజున అనంతాచార్యులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు. కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామిని, ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిట పురాణం అనుకుంటున్నారేమో, పరమ యథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో. ఆయన పువ్వులు కడుతూ ఉంటే ఈయన నిష్టంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి. అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు, వెళ్ళి కబురు చెప్పన్నారు. అర్చకులు వెళ్ళి, అనంతాచార్యులు నీతో మాట్లాడాలట, వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు. ఈయన హాయిగా ఒక బాసుం పెట్టేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు. ఈయన అన్నారు, ఆయనకేం పనా పాడా, హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు. అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు. నేను ఒక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి. అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి, అందం ఉండదు. అందుకని నేను మా గురువుగారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని. అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పన్నారు. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు. మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అన్నాడు. అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి. వెళ్ళి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటాడన్నావుట, ఎందుకు వచ్చావు, నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపోవాలి అంటే. ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానేయి, నాకు అనవసరం. మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని. కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాడు, నువ్వు వేసుకో వేసుకోకపో నాకు అనవసరం, నా మాట నేను చేసుకుంటానన్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నిన్ను ఈ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయన అన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు. నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికీ ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే, నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యుల వారి, నాకు గురువు, నాది మధురకవి కైంకర్యం అన్నారు. మధురకవి నమ్మాళ్వారులనే పూజించేవారు, నమ్మాళ్వారులు వారి గురువు గారు, నమ్మాళ్వారులోనే భగవంతుడు చూసేవారు. అలా నాకు కూడా మా గురువు గారైనటువంటి రామానుజులే సమస్తం. ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి, అతే మానే, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఈయన పరిగెత్తుకుపోతున్నారు, ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్టేమిటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకి ఇచ్చి పూలదండలు పంపిస్తుండేవారు. పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి అనంతాచార్యుల వారికి? మీరు చదవాలి ఎప్పుడైనా, అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది. అందులో దాన్ని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు. అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు, చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభువు, ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభువు, వెళ్ళిరమ్మనన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు, అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి, నాకు వైద్యుల్ని పంపిస్తాడా, అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటి ఆయనకి, ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు ఆయన, నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. ఆయన మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని, అనంతాచార్యులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఉష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నాల నుంచి పుష్పకరికర్యం చేస్తున్నాను, 3 రోజులు అయింది జ్వరం వచ్చి పడి మంచాన, వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు, వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు. అంటే పోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను, అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరికలేదు ఏమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం. అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప విజయంచేరుడు వందెకాడుమది నావేశించు నెల్లప్పుడు ఉందంటాడు భీష్ముడు. 10 అడుగులు ఆయన ముందుకేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యుల వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి గభాల కాళ్ళ మీద పడ్డారు. పడి, స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు, ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను, మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను, మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గారు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోస్తున్నారు అనంతాచార్యులు వారు. కోస్తుంటే ఆయన నాగుపాము వచ్చి కరిచేసింది. కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి. నురగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలు అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి. పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఏమయ్యా నిన్ను నాగుపాము కలిసిందిట, వెళ్ళి వైద్యం చేయించుకోరాదా, ఎందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాల పట్టుకుని అన్నారు. ఇంతకు ముందు నన్ను ఎన్ని మాటలు కరిచిందోనయ్యా తండ్రి, సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం. ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది, నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం, ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, నాకెందుకయ్యా వైద్యం, నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలన్నారు. ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు, విషం దిగిపోయింది ఆయనకి. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ఆయన చెరువు మొట్టమొదట్లో తవ్వుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి. ఆవిడ గర్భిణీగా ఉండగా ఈయన పారతో మట్టి తీసి బుట్టలో పోస్తుంటే పాప ఆవిడ తట్టట్టుకెళ్ళి దూరంగా ఆయన చెప్పించి చోట పోయాలి. పైగా అనంతాచార్యుల వారికి కొంచెం ముక్కు మీద కోపం, అక్కడెక్కడో పోసి ఆవిడ తట్ట పట్టుకొస్తోంది. పట్టుకొస్తుంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి, తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్లి పోస్తాను, గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోందన్నారు. నువ్వెవడవిరా బ్రహ్మచారి, నీ అలంకారాలు, నీ పట్టు పంచ, నీ వైభవం చూస్తే నీ నగలు నువ్వు మోసుకోలేకపోతున్నావు, మళ్ళీ ఉపకారం ఒకటే ఏమీ అక్కర్లేదు, మా గురువు గారికి ప్రమాణం చేశాను నేనే చెరువు తవ్వుతానని, పో ఇక్కడి నుంచి అన్నారు. అంటే పాపం ఆయన వెళ్ళి గురువుగారి భార్యని పట్టుకున్నాడు. పట్టుకుని, అమ్మ నేను పోసి వస్తానమ్మా, మట్టి మీరు ఇక్కడ కూర్చోండి. ఆ మట్టి తట్ట పట్టుకెళ్ళి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు. ఆయనకి పెద్ద లెక్కండి మట్టి తీసుకెళ్ళి మట్టి పోయడం. అనమాచారులు వారు అంటారు ఆయనకి ఆఖరికి సాలెవాణ్ణి చూసినా వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు. రంగురంగుల చీరలల్లే నేతబేహారి అన్నారు. అందుకని ఆయనకి మట్టి ఎక్కడ పోయడం ఓ పెద్ద లెక్క. నేను మట్టి పోసి పరిగెత్తుకొచ్చేస్తున్నారు. ఈయన మట్టి తవ్వుతూ అన్నారు, ఏమీ గర్భిణివి కదా, ఇప్పటిదాకా తట్టపట్టకెళ్ళి రావడానికి ఇంత ఆలస్యం అయ్యేది, ఇప్పుడేమిటో ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నాడు. అని వెనక్కి తిరిగేటప్పటికీ పిల్లాడు కనబడ్డాడు. కనపడేటప్పటికీ, ఏరా వద్దంటే నువ్వు మళ్లీ పని కడ్డొస్తున్నావా, ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు. ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. పరిగెత్తి 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 పిల్లాడు, పూర్వం మానవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి. చీకటి చెట్లు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో. తమాల వృక్షం పైకి ఎక్కేశాడు. ఎక్కేస్తే పాపం ఆయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు, గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు. ఊరే పిల్లాడా కిందకి దిగంటారు. ఆయనేమో కిందకి దిగరు. ఆఖరికి తాత తాత నువ్వు కొట్టనంటే కిందకి దిగుతానన్నారు. నిన్నేమీ చెయ్యనురా అబ్బాయి కిందకి దిగన్నారు. తీరా వెంకటేశ్వర స్వామి వారు కొమ్మమ్మించే కిందకి దూకేసరికి ఈయన వెంటబడ్డారు. వెంటపడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు, గుళ్ళోకి వెళ్ళిపోదామని. ఈయన చేతిలో ఉన్న గుణపం విసిరేశారు. ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారుతూ లోపలికెళ్ళి గుడి తలుపులు 2 మూసి కడిగి పెట్టేశారు. సాయంకాలం అయింది. ఆ కుర్రాడు బయటికి రాకపోతాడా, పట్టుకోపోతాడా అని ఆ గుడి మెట్ల మీద కూర్చున్నారు అనంతాచార్యులు వారు. కూర్చుంటే అర్చకులు వచ్చారు. ఏమిటి గుడి తలుపులు తీస్తే రావట్లేదన్నారు. పిల్లాడోడు దూరి తలుపులు వేసేసాడన్నారు. ఒరే నాయన, సాయం సమయంలో చేయవలసిన పూజకి ఆలస్యమైపోతోందిరా, తలుపు తీరా తలుపు తీరా అని తలుపులు కొట్టారు. కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి. లోపలికి వెళ్ళారు, వెతికారు, పిల్లవాడు కనపడలేదు. అప్పుడు ఎంత ఉండేది కనుక గుడి. వెతికారు, వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది. చూసి అనంతాచార్యులు వారు వలవల వలవల ఏడ్చారు. స్వామి నేను కొట్టానా, నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి అద్దారు రక్తధార లాగడానికి. అనంతాచార్యులు, నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా, అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్ల మచ్చ ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు. నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను, పొంగిపోతాను, మనసులో ఆనందపడిపోతాను. తన భక్తుల కోసం దెబ్బలు తిన్నవాడు పరమాత్మ. అందుకే భీష్ముడు అంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనక ఉరికిన ఓర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముచార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరని మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు అని వెనక పరిగెత్తుకొచ్చాడు మహానుభావుడు. ఎలా అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఏమని, నీకు నా సైన్యమంతా కావాలా, అర్జునుడు ఒక్కడు కావాలా అని అడిగారు. అందుకని ఆయన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అడిగితే నీకు సైన్యం ఇస్తాను, నేను అర్జునుడు రథం మీద నించుంటానన్నాడు. అర్జునుడు రథం మీదకొచ్చి నించుంటున్నాడు తప్ప ఏం చేస్తాడు లేని దుర్యోధనుడు అనుకున్నాడు. భీష్ముడు చెప్పేశాడు, కృష్ణుడు ఒక్కడు చాలయ్యా. కృష్ణుడు అంటే ఏమిటో తెలుసా, ఆనాడు భీష్మాచార్యుల వారు కృష్ణుడి యొక్క బలహీనత ఏమిటో బయట పెడతానన్నారు. కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడేమని, నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అన్నాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి దగ్గరికి వచ్చి చెప్పారు, ఏమండి కృష్ణుడు ఆయుధం పట్టట యుద్ధం చెయ్యట అన్నారు. భీష్ముడు సర్వసైన్యాధిపతి, కురు సైన్యానికి ఆయన అన్నాడు, నేను చేస్తున్నాను ప్రతిజ్ఞ, కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను, యుద్ధం చేయిస్తానన్నాడు. ఎవరి ప్రతిజ్ఞ నెరవేరాలి, భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఎలా నెరవేర్చుకోవాలో భీష్ముడికి తెలుసు. యుద్ధానికి వెళ్ళారు. రథం మీద ఎదురుగుండా కృష్ణ పరమాత్మ ఆ సారథ్యం చేస్తున్నారు. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తార కోపేతమై రేజాత శ్రమతో బిందుయుతమై రంజిల్లు నింబోముతో జయముం పద్మనకిచ్చు వెక్కనని నా సత్రాహుతుంచొచ్చియు చాలా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటారు. అదిగో అటువంటి కృష్ణ పరమాత్మ మీదకి ఆ వెనకాతల అర్జునుడున్నాడు. భీష్మాచార్యుల వారు ఎక్కువ పెట్టి బాణాలు పరంపర కింద కొట్టేశారు అర్జునుడిని. కొట్టేస్తే ఆ రోజున ఆయనకి సవ్యసాచి అని పేరు. 2 చేతులతో యుద్ధం చేస్తాడు అర్జునుడు. అలాంటి వాడు యుద్ధం చెయ్యలేక నిలబడిపోయాడు రథంలో. నిలబడిపోతే కొట్టేస్తుంటే కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. పూచిన మోదుగు చెట్టులా కొట్టేశాడు, నెత్తురు ఓడిపోతోంది అర్జునుడి ఒంట్లోంచి. చూసి ఆ రోజున ఇంకా పౌరుషంతో తను చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ చేతిలో ఉన్న పగ్గాలు విసిరి పారేశాడు. ఒక్కసారి దూకేశాడు రథంలోంచి. దూకేటప్పటికీ ఆ కుండలాలు అటు ఇటు ఊగేటే, దాంతో ఆకాశమంతా కప్పేసింది వెలుతురు. కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగుల జగతి కదుల, ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయి చక్రంబు చేబట్టి చనుదించు రయమునపైనున్న పచ్చని పటము జార. చక్రం పట్టుకుని గబగబా వచ్చేస్తుంటే ఆయుధం పట్టనన్నవాడు ఆయుధం పట్టేశాడు. పట్టేసి భీష్ముణ్ణి చంపేస్తామని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది. నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడిమరల దిగువ. బావా, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేత కానివాడైపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటుంది రేపు పొద్దున్న లోకం. అందుకని వద్దు బావా, సుదర్శన చక్రం వదిలేయి వదిలేయి అని అర్జునుడు వెంటబడుతున్నాడు. కరికి లంఘించు సింహంబుకరని విరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడుగు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు భీష్ముడు. అని అర్జునుడు వెంట పడుతున్నా సరే, అర్జున నేనుండగా నిన్ను ఇన్ని బాణాలతో కొట్టి నెత్తురు కారేటట్టు చేసినటువంటి భీష్ముణ్ణి నా చక్రధారంతో తరిగేస్తానని ఒళ్ళు మరిచిపోయిన కోపంతో తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని వచ్చేసిన కృష్ణుడున్నాడే, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు. అందుకని భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు దెబ్బలు తింటాడు. ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడి చేతిలో దెబ్బ తిని తన వాత్సల్యాన్ని ప్రదర్శించుకున్న ఘట్టం ఆయన గడ్డానికి తగిలినటువంటి దెబ్బ. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి, అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశా ఎవ్వరూ పొందుంటారు. ఆయన పుష్పవాటికని పెంచితే 8 రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో వచ్చి పువ్వులు కోసేశారు పద్మావతి శ్రీనివాసులు. పాపం 8 రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు. అంత వృద్ధాప్యంలో అనంతాచార్యుల వారు. ఎవరు పట్టుకుపోతున్నారా పువ్వులని? 9వ రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది. ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దాం ఈయనకి అనుకున్నాడు. రాజదంపతుల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసులు. వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వల్లా కోసేస్తున్నాడు, ఆవిడ శిగలో పెట్టేస్తున్నాడు. ఆవిడ చక్కగా ధునోతుద్ధం తన్న స్థులిత తెలితేంది వరవనం కదా, అందుకని ఆ పువ్వులన్నీ పెట్టించుకుంటోంది. చూశారు అనంతాచార్యుల వారికి కడుపు మండిపోయింది. ఎవర్రా వీళ్ళిద్దరూ నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని? మార్నింగ్ వాక్ అని బయలుదేరి గోడకున్న కన్నంలోంచి పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు కోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు, ఎవర్రా వీళ్ళు నా పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచార్యుల వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు. వచ్చేటప్పటికి ఆయన అదృష్టం ఏమిటో తెలుసా అండి, దివ్య పురుష వైభవంలో వర్ణిస్తారు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీవారస్సూకవత్తంది పీతాభాస్వత్యనూపమా అని మనం మంత్రపుష్పం చెప్తాం కదా, అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు. అనంతాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు, ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు. అందుకని ఎక్కడ పట్టుకోవాలి? ఆ వైభవం అనంతాచార్యుల గారికి ఇచ్చారు అయ్యవారు. ఎలా ఇచ్చారో తెలుసా అండి, ఇద్దరూ పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా తన 2 చేతులతో పట్టుకుని తన సంకల్లోకి లాగేసుకున్నారు. లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతిక వాళ్ళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు పోతన గారు. ఆయన దొరకమంటే దొరికేవాడు. ఆయన జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుందగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్ భక్తికి లొంగిపోతాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు. నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి, వర్ణిస్తారు మహానుభావుడిది. ఆ కదలిన బాహు పదముల కంకణ రమము చేత ఆ పరిగెడుతుంటే ఆయన పెట్టుకున్న ఆభరణముల యొక్క ధ్వని ఘనకన కనకనమని ధ్వనొచ్చిందిట. ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి? ఆ నాగాభరణాలు, పెట్టుకున్న కంకణాలు, పాదాలకి పెట్టుకున్న మూపురాలు, నడువుకి పెట్టుకున్న వడ్డాణాలు, మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల, ఆ పెద్ద వనమాల, పెట్టుకున్న పెద్ద కిరీటం, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు, ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది. పాపం ఈయన పరిగెడదామంటే ఈవిడ పారిపోతుంది. అందుకని ఈవిడిని గట్టిగా పట్టుకున్నారు. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? అమ్మా, నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం. kada kalema takkadaya కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్నేజన జలమ్మని పొంగిపోయారు శంకరాచార్యుల వారు. అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు, ఏమీ పిల్ల ఎవరే వాడు నీ మొగుడే కదా ఎక్కడికి పారిపోయాడు అన్నారు. అమ్మంది, అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా, పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు వచ్చాను, ఆయన ఎక్కడికి పారిపోయాడో నేను ఎక్కడ చెప్పగలనండి, ఆయన ఎక్కడుంటాడన్నారు. ఎక్కడుంటాడంటే నేనేం చెప్పగలను, ఆయన అంతటా ఉంటాడు. బలిచక్రవర్తికి చెప్పుకున్నాడు ఆయన ఒక రోజున, నువ్వు ఎక్కడుంటావంటే నేనేం చెప్పనయ్యా, అన్ని విద్యలు నా స్వరూపమే, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోట మటయందుండనేర్తు, ఎవ్వరి వాడనం చే రీతి పలుకుదు నాయంతవాదన ఈ నడువ నేర్తు, ఇది నాకు నడకని ఎటులని ఎటుల చెప్పెద మూడుపో కల నేను పోవనేర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు, ఒరులు నాకు కారు ఒరులకు నేనౌదు ఒంటివాడ చుట్టమొకడు లేడు, ఆయన ఏకం సత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఎక్కడుంటారంటే ఏం చెప్పని, కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు. ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల, అంతటా ఉంటాడా, కానీ నీ ఆయన్ని చూపించలేవా, ఎక్కడికి పోతాడు, చీకటిగా ఉంది కదా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, పోనీ నిన్ను గుర్తుపడదామన్నా నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాను, అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు ఆయన. కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి. ఏమా తల్లి కర్మ, ఆవిడ యద్రూభంగా ప్రమాణం స్థిరచరచనాతావతం ఏ మురారే వేదాంతా తత్వ చింతామురభిదురసి యత్తావచిష్ణైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచుడికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీహి స్ఫురణితాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు భక్తర్లు. ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది. అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు అనంతాచార్య వారు. కట్టేస్తే తెల్లవారిపోయింది, గుడి తలుపులు తెరిచారు. తెరిచి లోపలికి వెళ్లేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు, పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు. కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు, అర్చకుల తప్పు లేదు, అనంతాచార్యులు కట్టేశాడు, వెళ్ళి అమ్మవారిని తీసుకురండి అన్నాడు. అంటే ఎలా తీసుకురావాలి, కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి, అనంతాచార్యులు అలా తీసుకురామనండి అన్నారు. 12 ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం, మా అమ్మాయికి 8 ఏళ్ళు కన్యాదానం చేస్తున్నాం అంటాం. అందుకని 8 ఏళ్ల పిల్లగా మారిపోయింది. సంకన ఎత్తుకుని వచ్చారు అనంతాచార్యుల వారు. ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకటాచలపతి, ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా, నువ్వు మళ్ళీ నాకు పిల్లని తెచ్చి ఇచ్చిన వాడివి, నువ్వు మామగారివి నాకు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచార్యుల వారికి మెడలో వేశారు. తాను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచార్యులు వారి చెవులకు తొడిగారు. తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచార్యులు వారి మెడలో వేశారు. అనంతాచార్యులు వారి భక్తి అంటే ఏమిటో తెలుసా అండి. ఆయన ఒకసారి వెంకటాచల క్షేత్రంలోకి వస్తే ఒక చెట్టు పొడి ఉంటుంది, అది చూర్ణం చేసుకుని వాడతారు. ఆ పొడి పొట్లం ఇచ్చారు ఎవరో ఆయనకి. ఆయన ఆనంద నిలయం నుంచి ఆ పొట్లం పట్టుకుని తన విడిది దగ్గరికి వెళ్లారు. ఇప్పటికీ అనంతాచార్యులు వారు పువ్వులు కట్టినటువంటి అరుగు కూడా ఉంది. మీకు ఎక్కడుందో తెలుసా అండి, సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనం చేశారు. ఆ మాడవీధిలో సహస్రదీపాలంకార సేవ జరిగేటటువంటి మాడవీధిలో మీరు తిన్నగా నడిచి ముందుకెళ్ళిపోతే ఆ మాడవీధి పూర్తయిపోయి ఇలా కుడి పక్కకి తిరిగిపోతుంది. మీరు ఇంకా మాడవీధిలో ముందుకెళ్ళిపోయి ఇంకా పక్కకి తిరిగితే పడగాంజనేయ స్వామిని హనుమన్నారు అక్కడ. ఆ మాడవీధి చివరికెళ్ళి ఎడం పక్కకి తిరిగారనుకోండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెళ్ళేటటువంటి దారిలే ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ ఏం బోర్డులు కూడా లేవు, దాంతో ఇక్కడ ఏముందనిపిస్తుంది. కానీ ఎడం పక్కకి మీరు లోపలికి వెళ్ళి చూస్తే అనంతాచార్యుల బృందావనము అని బోర్డు ఉంటుంది. అందు లోపలికి మీరు అడిగితే, ఇప్పుడు అక్కడ కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, మీరు లోపలికి వెళ్ళి అడిగారనుకోండి, ఒక చెట్టు చూపిస్తారు, ఒక బోర్డు ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు వాడిపోతోంది, అందులోంచి కొత్తది చిన్న చెట్టు పుడుతోంది. ఇప్పటికీ కూడా వెంకటాచలంలో స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్న కోరికతో అనంతాచార్యుల వారు ఇప్పటికీ కూడా అక్కడ చెట్టుగానే ఉన్నారంటారు. వెళ్ళి ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చెయ్యండి. ఆయన కూర్చున్న ఇల్లు, ఆయన కూర్చుని పూలమాలలు కట్టిన అరుగు, ఆయన ఇప్పటికీ బృందావనంలో చేరిపోయినటువంటి చెట్టు, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ చెరువు కూడా ఇప్పుడు తిరుమలలో అన్నీ మారుస్తున్నారు కనుక మరికొద్ది రోజుల తరువాత అవన్నీ కనపడతాయో కనపడవో. వెంకటాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికే తరిగొండ వెంగమాంబ గారు లాంటి మహాభక్తురాలి సమాధి తీసుకెళ్లి ఓ జూనియర్ కాలేజీలో పెట్టింది. ఇన్ని కోట్లున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేస్తారు, ఇంతమంది పాలక బోర్డులో మెంబర్స్ గా పెడతారు. ఇందుకు మరి కరికొండ వెంగమాంబ గారి లాంటి మహాభక్తురాలి సమాధి ఉన్న ప్రదేశాన్ని ఒక స్కూల్కి ఇచ్చేశారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పటికీ పాపం ఎవరైనా వరాహస్వామి కాటేజెస్ వెనకాతల స్కూల్లో ఉంది ఆవిడ సమాధి. లోపలికి వెళ్ళాలంటే లోపల స్కూల్ నుంచి ఆ కుక్కలే తెలియక వెళ్ళారా పట్టుకుంటాయి. ఆ యాజమాన్యం వాళ్ళని అడగాలి, కానీ పాపం వాళ్ళ దగ్గర ఒక నిజాయితీ ఉంది. అయ్యా మేము దూరం నుంచి వచ్చాం, ఒక్కసారి తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి నమస్కారం చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు కుక్కల్ని కట్టి లోపలికి తీసుకెడతారు. లోపల విఘ్నేశ్వరుడి మందిరం ఉంది, వెళ్ళి ఆ అమ్మవారి బృందావనాన్ని దర్శనం చేయొచ్చు. తల్లి వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడేవారు, ఆవిడ ఇంటికి వెళ్ళేవారు, ఆవిడ దగ్గర భాగవతం వినేవారు. అంతటి తల్లి ఆ తల్లి. అటువంటి తల్లి సమాధి ఇవాళ తిరుమలలో. ఆ ఒక్క విషయం మాత్రం నాకు అస్సలు నచ్చని విషయం, ఎందుకు తీసుకెళ్లి ఒక స్కూల్ ప్రాంగణంలో పెట్టేశారో తెలియదు. నిజంగా తిరుమల పాలక మండలి తలుచుకుంటే దాన్ని ఒక దర్శనీయమైనటువంటి స్థలంగా మార్చలేదా? అంత మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఇవాళకి మీకు నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బస్సులో వెడుతుంటే తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ఎన్ని షాపులు కనపడతాయో. అటువంటి తల్లి సమాధి ఒక జూనియర్ కాలేజీ, ఒక స్కూల్లోకి ఎందుకు ఇచ్చేశారో మనకు అర్థం కాదు. అందుకని ఏమో రాబో కాలంలో అనంతాళ్వార్ల సమాధి కూడా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదు. అందుకని తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే అనంతాచార్యుల వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి వెడుతుంది. సరే, అందుచేత అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యం అనుభవించిన వారు. ఆయన శిష్యులకు ఆకలేసి తిరుమల కొండెక్కుతుంటే వెంకటేశ్వర స్వామి వారు దద్దోజనం పట్టుకెళ్లారు. పట్టుకెళ్లి శిష్యులకి ఇస్తే శిష్యులు అన్నారు, నువ్వెవరివరా బ్రహ్మచారి అన్నారు. నేను అనంతాచార్యుల వారి శిష్యుని అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అనంతాచార్యుల వారి శిష్యుని అంటున్నావు కదా, శిష్యులైన వాళ్ళు గురువు మీద చెప్పే ప్రార్థనా శ్లోకం చెప్పన్నారు. అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారు. ఏరా నువ్వు అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పావు, మరి పరమాచార్యుల వారి మీద ఏదన్నారు? రామానుజాచార్యుల వారి మీద శ్లోకం చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన పట్టుకెళ్లి నేను దద్దోజనం తిన్నారు శిష్యులు. తిని గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు పంపించిన దద్దోజనం అందిందండి, తినేసి పైకెక్కామన్నారు. నేను దద్దోజనం ఎప్పుడు పంపించాను రా మీకు అన్నారు. అంటే మీ శిష్యుడు పట్టుకొచ్చాడండి అన్నారు. నాకు శిష్యుడు లేడు, నేను పంపను లేదు, వెంకటాచలపతి రా మీకు పట్టుకొచ్చిన వారు అన్నారు. ఆఖరికి అనంతాచార్యుల వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు దధ్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి దగ్గర కూర్చుని పెట్టి వెళ్ళారు. అంతటి మహానుభావుడు, అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి. ఇవాళ శుక్రవారం, అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి రోజు. అటువంటి రోజున మనం అమ్మవారి గురించి, అయ్యవారి గురించి చెప్పుకున్నాం. అందున రేపు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటే చాలు అమ్మ అయ్య పొంగిపోతారు. నీరాజనం వినకుండా అసలు ప్రసంగంలోంచి లేవకూడదని పొరపాటు. అందుకని ఇంత విని, స్వామి నీకు దృష్టి దోషము కలగకుండుగాక, మేమింతసేపు నీ గురించి విన్నాం, మా కనురాపు తగిలి నీకేమైనా బాధ కలుగుతుందేమో తండ్రి, అలా కలగకూడదని నీరాజనం చెప్తాం. ఆ నీరాజనం చెప్పినప్పుడు కూర్చుని కైమోడ్చిన వారిదే భక్తి. అందుకే ఇంట్లో కొడుకు పుడితే దేవతార్చనకి నీరాజనం చేసేవాడు పుట్టాడని సంతోషిస్తారు. నీరాజనం చెప్తుండగా లేచిపోవడం అంటే నీ గురించి మాకేం సంబంధం లేదు లేవయా అని చెప్పుకోవడం. అలాంటి వాళ్లతో ఆయన మాత్రం ఎందుకు పెట్టుకుంటాడు సంబంధం? అంత కఠినంగా మనం లేచిపోగలమా భగవంతుని సన్నిధానం నుంచి? మంగళహారతి విని వెడతారు. అందుకే నీరాజనం అవ్వకుండా లేవకూడదు, నీరాజనం అవ్వకుండా మాత్రం కదలకూడదు. రేపు శనివారం, రేపటి రోజున పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని విన్నపం చేస్తాను. ఆ శనివారం నాడు పద్మావతి శ్రీనివాసుల పరిణయం విన్నంత మాత్రం చేత అపారమైన ఫలితాన్ని స్వామి కటాక్షిస్తాడు. అందుకు సర్వేశ్వరుడు సంతోషిస్తాడు. నా ప్రసాదం కోసం ఎలా కూర్చున్నారా వీళ్ళు అని. ఆ ప్రసాదం లోపల మనస్సుగా మారి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. అందుకే ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, నీరాజనం వినకుండా లేవకూడదు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.